సో సెకండ్, ఫస్ట్ ఆఫ్ ఆల్ మన గురు మన ఎవరైతే స్పాన్సర్లు ఉన్నారో వాళ్ళకు ధన్యవాదాలు చెప్పుకున్నాం. నెక్స్ట్, ఎప్పుడైతే మనం ఈ సిస్టంలోకి వచ్చామో ఓనమాల కాంచెల్లి అఆల కాంచెల్లి మనకి ఇప్పటి వరకు నేర్పించిన ప్రతి గురువు ప్రతి గురువు ప్రతి గురువు పేరు పేరున ప్రతి గురువు కూడా మనస్ఫూర్తిగా ధన్యవాదములు. మనం పాత పల్వైన్ సిస్టంలో ఉన్నప్పుడు కువైట్ జూమ్ మీటింగ్ 9:30కి స్టార్ట్ అవుతుండే, 9:40కి. అప్పుడు చాలామంది వచ్చేవాళ్ళు విపరీతంగా, 200 300. అప్పుడు మనకు సురేష్ బాబు సార్ ఉన్నప్పుడు, శిల్పలతా మేడం గారు ఉన్నప్పుడు అక్కడ 500 మంది దాకా కూడా రావడం జరిగింది, మీకు గుర్తుందో లేదో, జూమ్ మీటింగ్లో. జూమ్ మీటింగ్లో తర్వాత ఆ సబ్స్క్రిప్షన్ అనేది బంద్ అయిపోయి 100 మందికి తగ్గిపోయింది. అప్పుడు ఆ టైంలో ఎంతమంది లీడర్స్ మనకు బోర్డు పైన మనకు ప్లాన్ అనేది ఎక్స్ప్లెయిన్ చేసేవాళ్ళు. పాల్వైన్ సిస్టంలో ప్లాన్ ఏ ప్లాన్ బి బోర్డు పైన ఎక్స్ప్లెయిన్ చేసేవారు. ఒక లీడర్ ఉన్నాడు, ఆ లీడరు మహా గ్రేట్, సార్కి చదువు రాదు, ఒకటిని నేర్చుకున్నాడు అంతే, 1, 2, 1 నుంచి 9 దాకా ఏ విధంగా రాయాలని నేర్చుకున్నాడు సార్ అంతే. సార్ అక్కడ ఏంటంటే క్యాల్కులేషన్, ఓన్లీ క్యాల్కులేషన్ నేర్చుకున్నాడు. సార్కి నిజంగా చదువు రాదు. సార్ పేరు కూడా శంకర్ సారే. ఆ సార్కు కొంచెం ముందుగాల ఏదో ప్రిఫిక్స్ ఉంటుండే, అది నాకు ఐడియా లేదు. సార్ పేరు కూడా శంకర్ సారే, రాయల్ శంకర్. రాయల్ శంకర్ సార్, వావ్ సూపర్, థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ, థ్యాంక్ యూ. రాయల్ శంకర్ సారు, సార్కి చదువు రాకున్నా కానీ సార్కి 1 నుంచి 9 వరకు అంకెలు మాత్రమే తెలుసు. సార్కి 1 నుంచి 9 వరకు తెలిసిన అంకెల్ని సారు బోర్డు పైన మనకు రాసి చూపించేవాళ్ళు. దానికంటే ముందు సారు 1 అవరు పెన్ను పేపర్ తీసుకొని ప్రాక్టీస్ చేసేవాళ్ళు. అది మీకు ఐడియా ఉందో లేదో కానీ సార్ మాత్రం నాతో పర్సనల్గా కూడా ఆ టైంలో మాట్లాడడం జరిగింది. ఈ టైంలో సారు పీవీసీ మెట అచ్చి నుంచి సారు దర్శనం కావట్లేదు. ఆ టైంలో సారు 1 అవర్ బిఫోర్ పెన్ను పేపర్ తీసుకొని ఆ లెక్కలు అనేది రాసుకునేవాడు. పాపం రాసుకొని మనకు బోర్డు పైన, తెల్ల బోర్డు పైన రూమ్లో, ఆయన రూమ్లో కువైట్లో, కువైట్ సారు కువైటే కావచ్చు, కువైట్లో లేకపోతే వేరే దేశం కావచ్చు, కానీ అదే గల్ఫ్ కంట్రీస్లలో రూమ్లో ఒక బోర్డు పెట్టుకొని ఒక మార్కర్ పెట్టుకొని సార్ దాని ముందుగా ప్రాక్టీస్ చేసుకొని ఒక లైట్ బల్బు దానికి బోర్డు కనబడడానికి, దానికి ఎదురుగా ఒక టేబుల్ వేసుకొని దానిపైన ఫోన్ పెట్టుకొని కెమెరా పెట్టుకొని ఇవన్నీ నానా 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 ఇబ్బందులు పడి కూడా ఆ రాయల్ శంకర్ సారు మనకు బోర్డు పైన పల్వైన్ గురించి ఎక్స్ప్లెయిన్ చేసేవారు. సో చూడండి సారు, అంత మంచి గురువులు నేర్పిన విద్యనే మనం ఇప్పటి వరకు పీవీసీ మెటాలో కొనసాగుతున్నాం. చూడండి సార్, లీడర్స్ వాళ్ళ లోపల ఉన్న ఏదైనా జ్ఞానాన్ని మనకు ప్రసాదించడానికి వాళ్ళు ఎంత ప్రయత్నం చేశారో. నాకైతే 2020 నుంచి మా ఆగస్టు 2020 నుంచి మాత్రమే నాకు పల్వైన్ సిస్టమ్ అనేది పరిచయం. నాకు ఎప్పుడైతే కువైట్ బృందం, కువైట్ జూమ్ మీటింగ్ పరిచయం అయిందో ఆ రోజు నుంచి ఇప్పటి వరకు నేను సరిగా నిద్రపోయిన సమయాలు కూడా తక్కువ. నేను వాస్తవం చెప్తున్నా సార్, నాకు నిద్ర అనేది రావడానికి చాలా ఇబ్బంది పడతారు సార్ నేను, ఎందుకంటే నా మైండ్లో ఎప్పుడు క్యాలిక్యులేషన్సే. నా చుట్టూ ఇంతమంది ఉన్నారు కదా, వీళ్ళందరినీ నేను ఎట్లా కొడిసలు చేయాలి? నేను ఒక 3000 మందిని 1 ఇయర్లోపట్నే 3000 మందిని పల్వైన్ సిస్టంలో జాయిన్ చేసిన, 1 ఇయర్లోపట్నే. ఎందుకంటే నాకు డెప్త్ తెలిసిపోయింది అక్కడ, పల్వైన్ సిస్టమ్ యొక్క డెప్త్ తెలిసిపోయింది, దాని యొక్క గోల్ తెలిసిపోయింది. ప్రపంచాన్నే శాసించాలనే ఉద్దేశంతో వచ్చింది సార్ పల్వైన్ సిస్టమ్. అప్పుడు మన డీపీ పల్వైన్ సిస్టాన్ని డీపీ ద్వారా మనకు పరిచయం అయింది కదా, ఆ డీపీ ప్రపంచాన్ని శాసించే కరెన్సీ కాబోతుందని అప్పుడు అనుకున్నాం.
దాని తరహాలోనే పీవీసీ మెటాను అక్కడ మనకు అన్ని పరిస్థితులు అనుకూలించక పీవీసీ మెటా రూపంలో మనకు రావడం జరిగింది. అది ఇప్పుడు ప్రపంచాన్ని శాసించే క్రిప్టో కరెన్సీ కాబోతుంది. అది ఎంతమంది నమ్ముతారో నమ్మరో అది ఎవరి ఆలోచన విధానానికి వాళ్ళకే, ఓకే నో ప్రాబ్లం. నా ఆలోచన విధానానికి మాత్రం పీవీసీ మెటా క్రిప్టో అనేది ద నెంబర్ వన్ క్రిప్టో కరెన్సీ ఇన్ ద వరల్డ్. వరల్డ్ను రూల్ చేయబోతున్న మన పీవీసీ మెటా కరెన్సీ. అది ఎంతమందికి అర్థమైందో తెలియదు కానీ ఓకే, మనం పీవీసీ మెటాలో ఉన్నాం కాబట్టి మన పీవీసీ మెటా ఒక సారు వేరే సిస్టంలో పనిచేస్తారు. నాకు ఒక క్వశ్చన్ వేసిండు, మీరు పీవీసీ మెటాలో ఉన్నారు కాబట్టి పీవీసీ మెటా గురించి గొప్పగా చెప్తా ఉన్నారు అని అన్నాడు. ఓకే, మీరు ఏ సిస్టంలో చేస్తారో దాని గురించి గొప్పగా చెప్పండి అన్నాను. అతను కూడా గొప్పగా చెప్పడం స్టార్ట్ చేసిండు. మరి నీకు పీవీసీ మెటా గురించి తెలియదా అని నేను అడిగిన ఫస్ట్. ఎందుకు, నేను దానిలో చేసే కదా దీనిలోకి వచ్చినా అన్నాడు. ఓకే, దానిలో చేసే నువ్వు దీనిలోకి వచ్చినావు కదా, దానిలో నుంచి ఒక మెతుకు కూడా నువ్వు తినలేదా అని నేను అడిగాను. ఎందుకు మెతుకు ఎందుకు తినలేదు, దానిలో వచ్చిన పైసలే కదా దీనిలో పెట్టింది అన్నాడు. నేను అడిగినాను, మీరు ఆ సిస్టంలో వచ్చిన పైసలే దీనిలో పెట్టినా అన్నారు, మరి దానికి వెళ్ళి తీసుకొని దీనిలో పెట్టేటప్పుడు నీకు ఏమన్నా అనిపించలేదా, కొంచెమన్నా ఏమన్నా అనిపించలేదా అని అడిగాను. ఎందుకు దీనిలో ఇన్స్టెంట్గా పైసలు ఇస్తారుగా ఎప్పటిదప్పుడు ఇస్తారుగా అన్నారు. సార్, వేగంగా వచ్చేది మాత్రం డౌన్ అవుతుంది, స్లోగా బిల్డప్ అవ్వకుండా స్ట్రక్చర్ తోటి ప్లానింగ్ తోటి వచ్చేది మాత్రమే లైఫ్ లాంగ్ నిలబడుతుందని నేను చెప్పాను. నేను చెప్పినట్టే 2 మంత్స్ తర్వాత ఆ సిస్టమ్ కొలాప్స్ అయిపోయింది. అతను నా ముందుకు రావడానికి కాదు, నా దరిదాపుల్లో నా ఏరియాలో కనబడడానికి కూడా సిగ్గుపడతా ఉన్నాడు. అక్కడ ఏంటంటే, ఏదైతే సిస్టమ్ ప్లానింగ్ తోటి వర్కౌట్ చేసుకుంటూ మనల్ని మెప్పించుకుంటూ మన గౌరవ మర్యాదలు కాపాడుకుంటూ మనల్ని ముందుకు తీసుకెళ్తున్న సిస్టము ఏదైతే ఉన్నదో మన పల్వాయిన్ పీవీసీ మెటా, అది వండర్ఫుల్ సార్, వండర్ఫుల్. సో ఇంత మంచి సిస్టంలో మనం ఉన్నందుకు గర్వపడాలి. మనం అందరము ప్రపంచవ్యాప్తంగా బిలినియర్స్ మిలినియర్స్లో లిస్టులో మన పేర్లు కూడా ఉండాలి. నేను కోరుకునేది అదే. దాంతోపాటు మనతో వచ్చిన టీంను కూడా ఎవరిని కానీ వదిలిపెట్టకుండా అందరినీ కూడా పీవీసీ మెటాలోకి తీసుకురావడానికి మన వంతు కృషి అనేది కంపల్సరీ చేయాలి. సో దీని ద్వారా నేను చెప్పుకునేది ఏంటంటే, మన గురువులకు ఎవరైతే మనకు నేర్పించారో ప్రతి ఒక్క గురువు కూడా పేరు పేరున అందరికీ మనస్ఫూర్తిగా ధన్యవాదములు. నెక్స్ట్, ఇంత మంచి సిస్టాన్ని మనం ఆర్థిక స్వాతంత్రం సంపాదించుకోవడానికి ఎక్కడ అణాలు, ఎక్కడ నాణాలు, ఎక్కడ రూపాయి నోట్లు, ఎక్కడ 5 రూపాయల నోట్లు, ఎక్కడ 2 రూపాయల నోట్లు. ఇప్పుడు 2000 రూపాయల నోటు వెళ్ళిపోయింది, నెక్స్ట్ 500 రూపాయల నోటు, 100 రూపాయల నోటు, 200 రూపాయల నోటు, ఇది కూడా పోతుంది. మనం ఇప్పుడు వచ్చినాం ఫోన్పే, గూగుల్ పే, పేటిఎంలకు వచ్చినాం. ఇది కూడా ఎన్ని రోజులు సార్, 1 లక్ష రూపాయలు కొడితే రేపు తర్వాత ట్రాన్సాక్షన్ చేద్దామంటే అవైలబుల్ లేదు. మన ఖర్చే నెలకు 1 లక్ష రూపాయలు అవుతుంది. మన ఫ్యూచర్లో మన పిల్లలు రోజుకు 1 లక్ష రూపాయలు ఖర్చు పెడతారు. ఆ ట్రాన్సాక్షన్స్ అన్ని ఎక్కడ జరగాలి, ఎవరు చేయాలి, ఏ బ్యాంకు చేయాలి? సో మీరు క్రిప్టో కరెన్సీ అనేది ఇప్పుడు వచ్చింది సార్, పర్ డే ఎన్ని కోట్లైనా మనం ట్రాన్సాక్షన్స్ చేసుకోవచ్చు వితౌట్ ఎనీ పర్మిషన్, థర్డ్ పర్సన్ లేకుండా పీర్ టు పీర్, పర్సన్ టు పర్సన్ ట్రాన్సాక్షన్ చేసుకునే అవకాశం క్రిప్టో కరెన్సీలో ఉన్నది. ఎప్పుడో మనం గ్రామ్ ఫోన్లో పాటలు వినే వాళ్ళం, తర్వాత పెన్ డ్రైవ్, దాని తర్వాత ఇప్పుడు ఆన్లైన్లో
ఎటు పోయినా కానీ పాటలు వినడానికి ఎంతో అవకాశం ఉన్నా. అంటే మనము ఉన్న సమాజానికి తగ్గట్టుగా, ఇప్పుడు వస్తున్న అప్డేట్స్ కు తగ్గట్టుగా మనం మారుతున్నామా లేదా? గ్రామఫోను, టేప్ రికార్డులు, రీల్ టేపులు, దాని తర్వాత మెమరీ చిప్లు, మెమరీ కార్డ్స్, తర్వాత యూఎస్బీలు, పెన్ డ్రైవ్లు, ఇప్పుడు ఆన్లైన్లో స్పాటిఫై, ఎన్నో 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 కొత్త 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 ఆప్షన్స్ మనకు వస్తున్నాయి. ఇంకా ఫ్యూచర్లో ఇంకా చాలా 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 రాబోతున్నాయి. అంటే ఇవన్నిటికీ మనం చేంజ్ అవుతా ఉన్నాం. ఇప్పుడు టేప్ రికార్డులో రీల్ టేప్ వేసుకునే వాళ్ళన్న పాటలు వింటురా? వింటలేరు కదా. నేను అదే రీల్ టేప్ వేసుకుంటా అంటే ఆ రీల్ కట్ అయితే అతుకు పెట్టేటోళ్ళు కూడా ఇప్పుడు లేరు, అవునా కాదా? సో కాబట్టి మనము సిస్టము ఏ విధంగానైతే అప్గ్రేడ్ అవుతా ఉన్నదో మనం కూడా అప్గ్రేడ్ కావాల్సిందే. మనం జీవితంలో మన పిల్లల భవిష్యత్తు బాగుండాలి అంటే పిల్లలు మనలాగా ఇబ్బంది పడకుండా, మనలాగా ఆర్థిక ఇబ్బందులు వాళ్ళకు రాకుండా ఉండాలి అంటే మనం ఇప్పటిసే ప్లానింగ్ వేసుకొని సిస్టమేటిక్గా మనం సిస్టమ్ను ఏ విధంగానైతే మనకు అప్డేట్స్ ఇస్తూ ఉన్నదో దాన్ని ఆచరించుకుంటూ ముందుకు వెళ్లాల్సిందే. సో ఇంత మంచి సిస్టాన్ని తయారు చేసిన మన డాక్టర్ డానియల్ జాన్సన్ గారికి, వారి యొక్క బృందానికి ప్రత్యేకమైన పాదాభివందనం సార్. నిజంగా వారు గిట్ట మనస్ఫూర్తిగా మనం అనుకున్నట్టు మన కళ్ళ ముందర కనబడితే నిజంగా పాలాభిషేకం చేయొచ్చు సార్, సార్కి పాలాభిషేకం చేయొచ్చు సార్ నిజంగా సార్కి. ప్రపంచంలో ఎక్కడున్నా సార్ ఇంత మంచి ప్లానింగ్ సిస్టమేటిక్గా, మీరు ఎన్ని ఇబ్బందులనే పెట్టారు సార్ని, నాకు ఇదత్తలేదు అదత్తలేదు అదత్తలేదు ఇస్తారు, ఈమెయిల్స్ అవ్వటి ఇవ్వటి అన్ని పంపుతా ఉన్నారు, కానీ సార్ చేసేది మాత్రమే చేస్తా ఉన్నాడు. సార్ ఏదైతే ఏదైతే అనుకున్నాడో ప్రపంచంలో గరీబీ అనేది ఉండద్దట సార్ ఫస్ట్ ఉద్దేశం. ఏది 2015లో సార్ స్టార్ట్ చేసినప్పుడు ప్రపంచంలో గరీబీ అనేది ఉండద్దట, పేదరికం అనేది ఉండద్దట, ఆ ఆలోచనతోనే సార్ వచ్చిండట. ఆ విషయాలు అనేది మనకు పూర్తిగా అవగాహన చేసుకొని హిస్టరీలకు వెళ్తే మన పాత లీడర్స్ చెప్పిన విషయాలని ఒక్కొక్కసారి పాత వీడియోలు చూడండి సార్, పాత వీడియోలు 10 ఏళ్ళు స్టార్ట్ అయినప్పుడు వీడియోలు ఉంటాయి, ఆ వీడియోలు చూడండి, చూస్తే మీకు మతి అనేది భ్రమిస్తుంది సార్. అంత వండర్ఫుల్ గా 10 ఏళ్ళ సిస్టమ్ గురించి చెప్పారు అప్పుడు. సో ఇంత మంచి సిస్టంలో ఉన్నందుకు మనం అందరం గర్వపడాలి. ప్రతి క్షణం మన డాక్టర్ డానియల్ జాన్సన్ గారి, వారి యొక్క బృందానికి ప్రత్యేకమైన పాదాభివందనం. థ్యాంక్ యూ, థ్యాంక్ యూ, థ్యాంక్ యూ సార్. చాలా చక్కగా ఉన్న సార్ మన సిస్టమ్, ఎలాంటి ఇబ్బందులు ఏం లేవు. ప్రతి మంచిది, ఫర్ ఎగ్జాంపుల్ ఒక బంగారం తీసుకోండి, ఒక ఇనుము తీసుకోండి, ఒక హౌస్ లైన్ దగ్గరికి వెళ్దాం, గోల్డ్ స్మిత్ దగ్గరికి వెళ్దాం, బంగారాన్ని ఎక్కువ టెస్ట్ చేస్తాడా, ఇనుమును ఎక్కువ టెస్ట్ చేస్తాడా చెప్పండి మీరే. బంగారాన్ని రాకి 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 అది ఒరిజినలా ఫేకా, ఒరిజినలా ఫేకా అని టెస్ట్ చేస్తూనే ఉంటాడు, ఆ ఇనుమును ఒక్కసారి కూడా టచ్ చేయడు, ఇట్లా చూస్తాడు అటు పక్క పడేస్తాడు, ఇది ఇనుమే కదా అంటాడు. కానీ బంగారాన్ని మాత్రం అతని దగ్గర ఉన్న లైటర్ తోటి ఒకసారి వెలిగిస్తాడు, పక్కకున్న ఒక ఫైల్ తోటి రాకుతా ఉంటాడు, మళ్ళీ భూతద్దం పెట్టి చూస్తూ ఉంటాడు, ఎన్నో రకాలుగా దాన్ని టెస్ట్ చేస్తూ ఉంటాడు. బంగారం కాబట్టి అది ఒరిజినల్ కాబట్టి, అందుకే ఒరిజినల్కు మాత్రమే ఇబ్బందులు ఉంటాయి సార్, ఒరిజినల్కు మాత్రమే ఇబ్బందులు ఉంటాయి, ఆ ఒరిజినలే సక్సెస్ అవుతుంది. సో కాబట్టి మై డియర్ లీడర్స్, మై డియర్ ఫ్యామిలీ మెంబర్స్, థ్యాంక్ యూ, థ్యాంక్ యూ సార్ ఇంత మంచి అవకాశాన్ని ఇచ్చినందుకు, నాకు చాలా చాలా ధన్యవాదములు. సో ప్లీజ్ వెల్కమ్ లీడర్స్, గుడ్ మార్నింగ్, గుడ్ మార్నింగ్. సో మనకు ఎలాంటి డౌట్స్ ఉన్నా కానీ, ఎలాంటి క్వశ్చన్స్ ఉన్నా కానీ, మీరు ఏదైనా షేర్ చేసుకోవాలనుకున్నా కానీ ముందుకు రావచ్చు, మనస్ఫూర్తిగా అందరికీ ఆహ్వానం. థ్యాంక్ యూ, థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ వెరీ మచ్, థ్యాంక్ యూ వెరీ మచ్, థ్యాంక్ యూ వెరీ మచ్. సూపర్ సార్, సూపర్ సార్, శంకర్ సార్ నిజంగా ఎక్సలెంట్ సార్, థ్యాంక్ యూ సార్, మోటివేషనల్ లాగా చెప్పారు, నిజంగా వండర్ఫుల్, థ్యాంక్ యూ, థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సార్. నిజంగా చాలా మీరు మాట్లాడుతుంటే ఎంతసేపు మాట్లాడినా గానీ అసలు టైమే తెలియదు సార్, నిజంగా అసలు ఏంటంటే ఇదే సరే ఇంపార్టెంట్. కంటిన్యూ చేయండి, ఇక్కడ నేను జస్ట్ ఇక అందులోకి వెళ్ళాను, నాకు కొద్దిగా టైం పడుతుంది. ఓకే సార్, కంటిన్యూ శంకర్ సార్ అండ్ ఓకే మీరు కంటిన్యూ చేయండి సార్. ఓకే, థ్యాంక్ యూ, ఓకే సార్, థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సార్.
శంకర్ సార్ నిజంగా మీరు నిజంగా ఏదైనా చెప్తే సిస్టమ్ గురించి ఏదైనా సరే ఎక్సలెంట్ గా చెప్తారు సార్. ఏదైనా ఉన్నది ఉన్నట్టు చెప్పాలంటే ధైర్యం కావాలి సార్, అది మనకు ఉంది. మనం పీవీసీ మెటాల్ పెర్లవేని నుంచి పీవీసీ మెటాల్లోకి వచ్చిన మెంబర్స్ అందరికీ ఆ ధైర్యం అయితే కంపల్సరీ ఉంది. అదే ఆ ధైర్యం పక్కా కావాలి, ఎందుకంటే ఉన్నది ఉన్నట్టు మాట్లాడాలంటే ధైర్యం ఉంది సార్. మెయిన్ ధైర్యం కావాల్సిందే. చాలా మంది ఎంత నెగిటివ్గా మాట్లాడినా ఏదైనా సరే మనం ఎప్పుడు పాజిటివ్గానే ఉంటాం, పాజిటివ్ వేలోనే వెళ్తాం. అది నిజంగా ఎక్సలెంట్ సార్. శంకర్ సార్ ఇంకోటి, కొంతమంది మెంబర్స్ అడుగుతున్నారు మనకి, ఇది మనకి ఏదైనా పీవీసీ మెటా ప్రైజ్ ఇంక్రీజ్ అయినా కానీ డిస్క్రీజ్ అయినా కానీ మనకి నోటిఫికేషన్ వచ్చేది ఎలా అని అడుగుతున్నారు. కొద్ది మీరు స్క్రీన్ షేర్ చేసి అది ఒకసారి చూపిస్తే చాలా మందికి హెల్ప్ అవుద్ది సార్. అది ఓకే ఓకే సార్, థ్యాంక్ యూ సార్. ఇక్కడ రమేష్ సార్ ఉన్నారు. రమేష్ సార్ ప్లీజ్ వెల్కమ్ సార్. మన లేదు మీరు చేయండి, మీరు చేయండి, మీరు చేయండి. నేను అందులోకి వెళ్తున్నాను. ఆల్రెడీ 1 నిమిషం టైం ఉంది నాకు, ఆల్రెడీ ఇన్వైట్ చేశారు. నేను ఛాయ్ అవుతున్నాను చెప్పి ఆగాను అక్కడ. సో మీరు మీరు ఎంతవరకు అయినా అందరు చెప్పండి, రేపు నుంచి మళ్ళీ నేను ఏదైనా మీరు నాకు అడగండి, నేను చేసేద్దాం. కొంచెం రమేష్ సార్ ని ఇన్వైట్ చేస్తున్నారు. రాజేష్ సార్, రమేష్ సార్ ని ఇన్వైట్ చేస్తున్నారు. వెల్కమ్ సార్. అక్కడ మన ప్రైస్ అలర్ట్ గురించి ఒకసారి వాళ్ళకు ఎక్స్ప్లెయిన్ చేయండి సార్. ఓకే ఓకే సార్. ట్రస్ట్ వాలెట్ లోను సార్, మనకి ఇది కాయిన్ క్యాప్ మార్కెట్ లో రెండిట్లో కూడా షో చేయండి సార్, చూపించండి కొద్దిగా. ఫ్రీగా ఉన్నారా సార్? రమేష్ సార్ ఫ్రీగా ఉన్నారా? ఓకే సార్, ఫ్రీ సార్. ఓకే ఓకే, అది ఒకసారి ఎక్స్ప్లెయిన్ చేయండి ప్రైస్ అలర్ట్స్ గురించి. మనకు టెలిగ్రామ్ లో కూడా వస్తా ఉంటది కదా? అవును సార్, అవును సార్. మనకు ఎప్పటికప్పుడు అప్డేట్ వస్తా ఉంటది ఇంటర్నెట్, మరి చాలా మందికి తెలుసు, చాలా మంది దానిలో ఉన్నారు, యాక్టివేట్ అయ్యి ఉన్నారు అందరు. మళ్ళీ ఒకసారి చూపెట్టండి. టెలిగ్రామ్ లో అది ఉన్నారు కానీ, అంటే మనకి ట్రస్ట్ వాలెట్ లో కానీ, ట్రస్ట్ వాలెట్ లో కూడా ఉంది సార్ అది ఆప్షన్. మళ్ళీ ఇంకోటి ఏంటంటే కాయిన్ క్యాప్ ట్రస్ట్ వాలెట్ లో దాదాపు అందరూ యాక్టివేట్ చేసుకునే ఉంటారు. అది అంటే అడుగుతున్నారు కొద్దిగా మాకు తెలుస్తారు. మనకు టెలిగ్రామ్ లో వచ్చింది ఇంపార్టెంట్, అది దాంతోనే ఈజీగా ఏర్పడుతుంది మనకు. టెలిగ్రామ్ లో ఆన్ టైం లోనే వస్తుంది సార్ మనకు. ఆన్ టైం లో వచ్చేస్తుంది, ఆన్ టైం లోనే వస్తుంది. ఒక్కసారి షో చేయండి సార్, స్క్రీన్ షేర్ చేయండి. ఓకే సార్, చేస్తున్నా. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ. ఓకే, గుడ్ మార్నింగ్. గుడ్ మార్నింగ్ సార్, ఆల్ ఆఫ్ గుడ్ మార్నింగ్ సార్. నా పేరు మాలత్ రమేష్ సార్. మరి కోట అంగడి సార్, మరి మన పీసీ మెటా ప్రైస్ అలర్ట్ గురించి చెప్పమన్నారు. ఓకే, మన ట్రస్ట్ వాలెట్ లో మనం చూసినట్టయితే సార్, ఏదైతే మన పీవీసీ ఉందో, పీవీసీని మనం టచ్ చేయగానే మనకి ఇక్కడ ఒక బెల్ సింబల్ వస్తుంది సార్. ఇక్కడ ఈ బెల్ సింబల్ ని మనం టచ్ చేసినట్టయితే ఆఫ్ లో ఉంటే ఇలా ఉండదు, ఇది ఆన్ లో ఉంది కాబట్టి ఇలా వస్తుంది. ఇక్కడ ప్రైజ్ అలర్ట్ మనం టచ్ చేయగానే టర్న్ ఆఫ్ అని వచ్చింది సార్ ఇక్కడ. అంటే ఆల్రెడీ ఇది ఆన్ లో ఉంది కాబట్టి ఆఫ్ అని వచ్చింది. ఆఫ్ చేస్తే ఈ మాదిరిగా ఉంటుంది సార్, యాక్టివేషన్ చేసుకోకపోతే ఈ మాదిరిగా ఉంటుంది. దీన్ని మళ్ళీ టచ్ చేసి ఆన్ చేసుకుంటే ఆన్ లో ఉంటుంది సార్. ఇది బ్లూ కలర్ లో వస్తుంది మనకు. ఓకేనా సార్? రమేష్ సార్, ఓకే సార్, అది ఓకే. నోటిఫికేషన్ ఓకే షో చేశారు. అందులో మనకి ప్రైజ్ అలర్ట్ కూడా ఉంటుంది కదా. ఒకవేళ పర్సో బోజ్ నాకు పీవీసీ మీటర్ ప్రైజ్ $6 అయ్యాక నాకు ఆటోమేటిక్ నాకు ట్రస్ట్ వాలెట్ నుంచి నోటిఫికేషన్ రావాలి, అలా కూడా చేసుకోవచ్చు సార్? సార్ ఇంత ముందు ఉండే అంటే ప్రైస్ ఎక్కువ తక్కువ అనేది ఉండే, కానీ ఇప్పుడు మనకు డైరెక్ట్ గానే ఆన్ ఆఫ్ అనేది వచ్చింది సార్. ఇది ఎప్పుడైతే మనకు అప్డేట్ అయిందో అప్పటి నుంచి ఆన్ ఆఫ్ అనేది మాత్రమే వచ్చింది. ఇక్కడ 10% అయితే ఇక్కడ చూడండి సార్, మనకి ఇక్కడ గెట్ నోటిఫైడ్ వెన్ ద పీవీసీ ప్రైస్ ఇంక్రీజ్ ఆర్ డ్రాప్స్ మోర్ దెన్ 10% ఇన్ 24 అవర్స్. 10% అది ఇంక్రీజ్ అయినా ఏదైనా కూడా మనకు నోటిఫికేషన్ వస్తుంది అనేసి డైరెక్ట్ గా ఇచ్చారు.
ఇంతకు ముందు మనం పర్సంటేజ్ లేకపోతే మనం ఎంత ఎక్కువ అనేది పెట్టుకోవచ్చు. ఇప్పుడు అదైతే రావట్లేదు సార్, డైరెక్ట్ గా వస్తుంది. అంటే మనకి ఇది ఎప్పుడైతే ట్రస్ట్ వాలెట్ అప్డేట్ అయిందో ఇంకా అప్పుడు ఆప్షన్ లేదన్నమాట. ఇంకా అవునవును సార్, అవును సార్. ఇంకొకటి మనకు టెలిగ్రామ్ సార్, కాయిన్ కైప్ మార్కెట్ లో ఉందా సార్ ఆప్షన్? అది కూడా ఉంది. ఉంది సార్ అది. ఓకే సార్, థ్యాంక్ యూ. ఇక్కడ కూడా గంట సింబల్ ఉంది కదా సార్. ఇక్కడ పెట్టుకోవచ్చు సార్ ఇది. అది పర్సంటేజ్ సార్? అది పర్సంటేజ్ సార్, 10% లేదా మనకు ఎక్కువ పర్సంటేజ్ కూడా పెట్టుకోవచ్చు, 20% అని. ప్రైస్ కూడా సెట్ చేసుకోవచ్చు సార్? అవును సార్, ఇదే కదా మీరు అడిగింది. ఎస్ సార్, అదే అదే. ఎస్ సార్, ఓకే. ఇక్కడ 510 కాగానే మనకు అలర్ట్ వస్తుంది, ఇక్కడ 10%. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సార్ దీని గురించి. ఎందుకంటే చాలా మంది అడిగారు దాని గురించి సెట్ చేసుకోవడానికి. కొద్దిగా మీటింగ్ టెలిగ్రామ్ లో ఏ విధంగా పోవాలంటే ఆల్రెడీ అంటే అందరికి లేకపోవచ్చు. కాయిన్ కాయిన్ టెన్ ఇంకో టెర్మినల్ ఉంది కదా సార్, గూగుల్లో సెర్చ్ చేసి గీకో టెర్మినల్. ఇది సార్ పైన మనకు వచ్చింది కదా గీకో టెర్మినల్. సెర్చ్ లో పీసీ మెటా ఇక్కడ పీవీసీ అని టైప్ చేస్తేనే వస్తుంది సార్. ఇక్కడ ఇక్కడ మనం మన అడ్రస్ చూడాలి సార్. ఇక్కడ ఇక్కడ రావట్లేదు సార్ మన కాయన్ గీకోలోకి వెళ్ళి అక్కడి నుంచి కూడా రావచ్చు. టెలిగ్రామ్ ఆప్షన్ ఉంది కదా సార్, దాన్ని టచ్ చేయాలి. ఉంది సార్, ఇక్కడ గీక టెర్మినల్ నుంచి అంటే తీసుకోవడం సార్. అంటే ఎవరికి లేని వాళ్ళు అయితే ఇక్కడ మార్కెట్ లో మనకు పేసిమెట మార్కెట్ లో పాన్ కేక్ షాప్ చూపెడుతుంది కదా, పాన్ కేక్ షాప్ వెర్షన్ 3. ఓకేనా సార్?
ఇందులో లైవ్ చాట్ ఉంది కదా, ఈ లైవ్ చాట్ ని మనం క్లిక్ చేసినట్టయితే ఇక్కడ మనకు గీకో టెర్మినల్ ఓపెన్ అవుతుంది. గీకో టెర్మినల్ లో ఇక్కడ మార్కెట్ ఇన్ఫర్మేషన్, తర్వాత మార్కెట్ స్టేటస్, తర్వాత సెక్యూరిటీస్, తర్వాత కిక్ లింక్స్. ఓకేనా సార్? కిక్ లింక్స్ లింక్స్ ని మనం టచ్ చేసినట్టయితే ఇక్కడ ఈథర్ డ్రాప్ అని ఉంది సార్, ఈథర్ డ్రాప్ ని మనం సెట్ చేయాలి. ప్రజెంట్ రావట్లేదు సార్, వస్తుంది. ఇదే మనం ఈథర్ డ్రాప్ ని మనం టచ్ చేస్తే మనకు డైరెక్ట్ గా టెలిగ్రామ్ లోకి తీసుకెళ్తాయి సార్. ఓకేనా సార్? థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సార్ రమేష్ సార్. థ్యాంక్ యూ సో మచ్ సార్. ఓకే, థ్యాంక్ యూ. థ్యాంక్ యూ సార్. కంటిన్యూ సార్. శంకర్ సార్ కంటిన్యూ సార్. ఓకే ఓకే సార్. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ సార్ రమేష్ సార్. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ వెరీ మచ్. సో ఫోటో వెంకటేష్ గారు, థ్యాంక్ యూ. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ వెరీ మచ్. సో ప్లీజ్ వెల్కమ్ లీడర్స్. గుడ్ మార్నింగ్, గుడ్ మార్నింగ్. అందరికి అవకాశం ఉన్నది. ఎలాంటి షేరింగ్ అయినా, డౌట్స్, క్వశ్చన్స్ ఏ విధంగా ఉన్నా కానీ మీరు ఇక్కడ ముందట అందరికీ వివరించేటట్టు ముందుకు రావాల్సిందిగా కోరుకుంటున్నాం. సో వెల్కమ్ లీడర్స్, వెల్కమ్, వెల్కమ్. శంకర్ గారు గుడ్ మార్నింగ్ సార్. వెరీ వెరీ గుడ్ మార్నింగ్ సార్. వెరీ వెరీ గుడ్ మార్నింగ్. వెల్కమ్, వెల్కమ్ సార్, వెల్కమ్. ఇందాక మీటింగ్ లోకి రాలేదు మీరు సార్? సెంథిల్ కుమార్. ఎక్కడ సార్? సెంథిల్ కుమార్ గారి మీటింగ్ జరిగింది ఇంత ముందు. అవునా సార్? నేను అసలు పొద్దునుంచి అసలు యాక్టివ్ లో లేను. అయ్యో, వేరే ప్లేస్ లో. మంచి మీటింగ్ జరిగింది సార్ మీకు ముందే 7 కి. అవునా? పెట్టారు ఇవాళ రాబోయే ఫ్యూచర్స్ అయ్యి. అందరూ జమలారాము, ఆవుల శ్యాంబాబు గారు వీళ్ళందరూ వచ్చారు మీటింగ్ లోకి. శిల్పలత మేడం గారు కూడా వచ్చారు ఈరోజు. అవునా సార్? అక్కడ కొన్ని విషయాలు, ఇంపార్టెంట్ విషయాలు చెప్పారా సార్? నేను కూడా అటెండ్ కాలేదు కొన్ని కారణాల వల్ల. అంటే ఫ్యూచర్ ఇప్పుడు ఈ నెలలో వస్తుందని చెప్పారు సార్, నెక్స్ట్ మంత్ ఫస్ట్ వీక్ లో. ఏంటంటే యాక్చువల్ గా సార్ ఒక కొత్త టేబుల్ రిలీజ్ చెప్పారు. అంటే 1000 BUSD తో ఫార్మింగ్ చేసుకుంటే క్రైటీరియా 1 సార్, 2? క్రైటీరియా 1. ఓకే, అది టేబుల్ రిలీజ్ చేయమన్నా నాకు కూడా కొంచెం అది సరిగ్గా అర్థం కాలేదు. అయితే సార్ చెప్పింది అయితే ఆయన 1000 మీద ఫార్మింగ్ చేసుకుంటా అంటే 40 మంత్స్ కి చెప్పారు. 40 మంత్స్ కి 40 లాక్స్ వచ్చే విధంగా చెప్పారు. 1000 BUSD తో. ఓకే ఓకే. తర్వాత ఈ ఫ్యూచర్స్ కొన్ని విజయభాస్కర్ గారు బాగా మాట్లాడారులే, అది నాకు కొంచెం అర్థం కాలే. ఇంకా 2 సార్లు ఇంతే కానీ అర్థం కాదు అది. రెండవది డిసెంబర్ లో ఇక్కడ ఆంధ్రాలో మీటింగ్ పెట్టమని చెప్పారు. అదే రేపు మేము 14th or 15th ఇక్కడ ఒక చిన్న మీకు కూడా చెప్పినట్టుండి ఒక పిక్నిక్ లాగా పెట్టుకుంటున్నాం మెయిన్ లీడర్స్ అందరం కలిపి. అదే అదే డిసెంబర్ లో ప్లాన్ చేద్దామని అన్నారు కదా. కలిసి చెప్పాము, అది చెప్పాము డిసెంబర్ లో. అంటే ఎక్కువ మంది కాకుండా ఒక 200-300 మందితో మెయిన్ లీడర్స్ తో ప్రోగ్రామ్ పెడదామని అది చెప్పాను నేను. చాలా ఫ్యూచర్స్ అయితే అద్భుతం సార్ నిజంగా. నిజం మనం ఏ జన్మలో చేసుకున్న పుణ్యం, ఒక వండర్ఫుల్ బిజినెస్ మనకైతే దొరికింది నిజంగా. మనకి నిజంగా ఎంత అవకాశం కల్పించినా ఆ దేవుడు అయితే డాక్టర్ డానియల్ జాన్సన్ గారికి మనం అంతా కూడా రుణపడి ఉంటాం. ఇది కరెక్ట్గా అర్థం చేసుకొని ఇవాళ చేసుకున్న వాళ్ళు అందరూ కూడా ఇందులో కుబేరులేనండి రానున్న రోజుల్లో.
ఉదాహరణకి మనమే మనమే కళ్ళెదుట ఉన్నాం, మీరు నేను ఇట్టా కొంతమంది దీన్ని నమ్ముకొని చేసుకున్న వాళ్ళు అనుభవించి ఎంజాయ్ చేస్తున్నాం ఇవాళ వాటితో మనం. యాక్చువల్ గా ఇప్పుడు నేను ఎలా డెవలప్ అవుతున్నాను అనేది మీకు ఒక 5 నిమిషాలు ఎవరైనా ఇస్తాను సార్. నేను చెప్పండి సార్, చెప్పండి చెప్పండి. యాక్చువల్ గా ఇప్పుడు జూలైలో స్టార్టింగ్ లో ఆ రోజు 120,000తో నేను సీడ్ ఫండింగ్ చేయడం జరిగింది. $1తోనే స్టార్ట్ చేశాను ఆ రోజు నేను. ఆ 120,000 ముగ్గురు పేర్లను చేశానండి, మా బాబు పాప నేను అంటే 40,000 40,000తో ఆ రోజు 1,260 టోకెన్లు వచ్చినాయండి ముగ్గురు మీద. ఆ క్రమంలో ఇక టీము డెవలప్ చేసుకుంటూ నా కింద వాళ్ళకి సర్వీస్ ఇచ్చుకుంటూ నేను ఈ సీడ్ ఫండింగ్లు చేపిస్తూ అందరి చేత తర్వాత మొత్తం దగ్గర దగ్గర 1,000 మెంబర్స్ పైనే నేను ఇందులో సీడ్ ఫండింగ్స్ చేయడం జరిగింది నా డౌన్ టీంలో. వాటితో పాటు నాయి కూడా ఒక 40, మా ఓను మా కుటుంబ సభ్యులు ఎవరైనా కానీ 40 ట్రస్ట్ యాప్లు నేను చేయడం జరిగిందండి ఆ 3 కాక. ఆ చేస్తున్న టైంలో ఇవాళ మా టీంలో చాలామంది దగ్గర దగ్గర 10 మెంబర్స్ పైన క్రైటీరియా 2 అయ్యారు, ఒకసారి అయితే క్రైటీరియా 3 అయ్యారు. ఇట్లా వండర్ఫుల్గా అందరూ ఫార్మింగ్ చేసుకుంటా యాక్చువల్గా అందరూ కూడా మంచి డెవలప్మెంట్లోనే ఉన్నారు టీమ్ లీడర్స్ అంతా కూడా. దాని ద్వారా ఇవాళ మాకు కానీ మా కుటుంబ సభ్యులకు కానీ మొత్తం కలిపి దగ్గర దగ్గర 150 నుంచి 160 బీవీఎస్టీలు ఎవ్రీడే నాకు రావడం జరుగుతుందండి టోకెన్ ఫార్మింగ్ ద్వారా. ఇప్పుడు నాకు వచ్చి ఎవ్రీడే 44 బీయూఎస్టీలు, మా బాబుకి 41 బీయూఎస్టీలు, మా పాపకి 40 బీయూఎస్టీలు, మా ముగ్గురి మీదే ఈ 120 బీయూఎస్టీలు రావడం జరుగుతుంది ఫార్మింగ్ ద్వారా. వీటితో నేనేం చేశానంటే ఇది అందరూ కొంచెం అర్థం చేసుకోండి సార్, ఈ టేబుల్ ప్రకారం నా డౌన్ మా ఓన్ 40 ట్రస్ట్ యాప్ల్ని ప్రతి ట్రస్ట్ యాప్ను కూడా 1,000 1,000 చేసుకుంటూ పోతున్నాను. ఇప్పుడు ఒక 15 ట్రస్ట్ యాప్లు 1,000 1,000 చేశానండి అన్నీ. ఒక మిగతా అన్నీ కూడా ఈ 15 ఓన్ ఈ మిగతా 25 400 400 అంటే ప్రతి ట్రస్ట్ యాప్ నుంచి కనీసం ఒక డాలర్ అన్న రావాలన్న ఉద్దేశంతో మిగతా అన్ని 400 400 డౌన్ టీము డౌన్ ఇవన్నీ కూడా డెవలప్ చేసుకుంటున్నాను నేను. ఇప్పుడు ఈ 1,000 స్టార్ట్ చేసిన అన్నీ కూడా 1,300 1,400 అయినాయండి. దానిలోనే నేను షీట్ ఫండింగ్ చేయటం జరుగుతుంది. నా గోల్ ఏంటంటే ఈ 40ని కూడా మరి ట్రస్ట్ యాప్ 40 కూడా 1,000 1,000 చేయాలనే ప్లాన్తో వీటినన్నింటినీ 40 ట్రస్ట్ యాప్ని డెవలప్ చేసుకుంటున్నాను. వీటిని కరెక్ట్గా మరి మనం ప్రతిరోజు రోజు 2.5 ఒక్కొక్క 1,000 నుంచి వస్తుందంటే 2.5 బీయూఎస్టీలు పడుతుంది ప్రతి దానికి. మరి ఇలా 15 చేశానంటే దగ్గర దగ్గర వాటికే 37.5 బీయూఎస్టీలు వస్తున్నాయండి ప్రతిరోజు. అట్లాగే మిగతా ట్రస్ట్ యాప్లు 400 400 చేస్తే ఒక బీయూఎస్టీ వస్తుంది. వీటన్నిటిని కూడా 1,000 1,000 చేస్తాం వల్ల ఇప్పుడు ఇందాక సెంథిల్ కుమార్ గారు చెప్పినట్టు నిజంగా కరెక్ట్గా దాన్ని ఫార్మింగ్ చేసుకుంటే వాటి ద్వారానే ఒక్కొక్క ట్రస్ట్ యాప్ నుంచి 40 లక్షల రూపాయలు కరెక్ట్ 40 మంత్స్కి వస్తుందండి. మనం అని ఇప్పటి వరకు చెప్పుకుని ఏంటంటే 28 మంత్స్ ఏ చెప్పుకున్నాం. సార్ క్యాల్కులేషన్ అద్భుతంగా చేసి చెప్పారు, 40 నెలలకి కరెక్ట్గా 40,000 బీయూఎస్డీలు వస్తాయా 1,000తో స్టార్ట్ చేసుకుంటానని చెప్పి. మరి ఏం బిజినెస్ సార్, నేను కాదండి నా డౌన్ టీంలో ఎంతోమంది ఇవాళ అద్భుతంగా సంపాదించుకుంటున్నారు. ఇటువంటి బిజినెస్ను వదిలేసుకొని ఇప్పుడు కూడా మనం అనుకుంటా ఉంటాం ఎండమావులు ఏమిటో పరిగెత్తుతూ ఉన్నారు, ఇప్పుడు కూడా చేతులు కాల్చుకుంటూనే ఉన్నారు. అన్నీ ఇప్పుడు ఎంత జరుగుతున్నా మనం ఎంత సంపాదించుకుంటున్నా ఒక పక్క చూస్తూనే కూడా అన్నీ డౌట్లే అనుమానాలు వ్యక్తం చేస్తూ ఉన్నారు. ఇవాళ ఏమనాలో కూడా నాకు అర్థం కావట్లా. ఇటువంటి ప్లాట్ఫామ్ ఏ జన్మలో చేసుకున్న పుణ్యం, 8 ఇయర్స్ కంప్లీట్ అయ్యి అన్ని 8 రోజులు 10 రోజులు 4 రోజులు ఉన్న కాన్సెప్ట్ నా కళ్ళు ఎదుట మన పెళ్ళవైన్లో చేసిన వ్యక్తులే చేసి చేతులు కాల్చుకొని రోడ్డును పడ్డ వ్యక్తులు ఎంతోమంది ఉన్నారు. అందరూ పీవీసీ మేటా పాట పడుతున్నారని ఇప్పుడే వస్తున్నారు. ప్రతి వాళ్ళు ఇందులోకి రావాల్సిందే, అందరికి అవకాశం ఇచ్చింది. అవకాశం కోసమే సిస్టమ్ ఇప్పటి వరకు కూడా టోకెన్ మనకి తగ్గించి పెట్టింది. ఇది తగ్గింది తగ్గింది అనుకుండా దానివల్ల ఎంత బెనిఫిట్ ఉందో వీళ్ళకి అర్థం కావట్లేదు. ఆ తగ్గడం వల్ల మనం ఇప్పుడు షీడ్ ఫండింగ్ షీడ్ వాల్యూలు వచ్చేటతో మనం రిడీమ్ చేస్తే ఎన్ని టోకెన్స్ వస్తున్నాయండి. ఇవాళ ఆ రోజు నేను 1,260 టోకెన్లతో స్టార్ట్ చేస్తే నా జర్నీ ఇవాళ దగ్గర దగ్గర మొత్తం మీద నాకు 5,000 టోకెన్ల పైన రావడం జరిగింది. ఎంత బిజినెస్ సార్, ఎంత ఫార్మింగ్ జరుగుతుంది, ఎన్ని టోకెన్స్ వస్తున్నాయి.
ఇంత చక్కటి బిజినెస్ ఇంకా ఎక్కడ దొరికిద్దండి మనకి. నిజంగా దీన్ని నమ్మి చేసుకున్న వాళ్ళు ప్రతి వాళ్ళు కూడా అదృష్టవంతులు, ధన్యులు. అనుమానం వ్యక్తం చేసిన వాళ్ళు వ్యక్తపరుస్తూనే ఉంటారు. కాబట్టి ఇటువంటి బిజినెస్ గురించి ఎంత చెప్పినా తక్కువే. కాబట్టి ఒక రెండు జనరల్ నాలెడ్జ్ పాయింట్స్ చెప్పి నేను విరమిస్తాను సార్. ఈరోజు ఈ ప్రస్తుతం ఈ మనిషి జీవన విధానం ఎలా ఉందంటే, ప్రతి మనిషిది చాలామందికి చదువు ఎక్కువ కానీ జ్ఞానం తక్కువ అయిపోయింది. పెద్ద ఇల్లు ఉంది కానీ చిన్న కుటుంబం అయిపోయింది. జీతం ఎక్కువ కానీ మనశ్శాంతి తక్కువ అయింది. అత్యుత్తమైన వైద్య విద్య ఉంది కానీ అనారోగ్య సమస్య ఉంది. చంద్రుడిని తాకినా కానీ పక్కింటి వాడు ఎవడో తెలియని పరిస్థితులు ఉన్నాయి. తెలివి ఎక్కువ ఉంది కానీ మమకారం తక్కువైపోయింది. మత్తు మందు ఎక్కువైపోయింది, మంచినీళ్ళు తక్కువైపోయినాయి. మనుషులు ఎక్కువైపోయారు కానీ మానవత్వం తగ్గిపోయిందండి. ఖరీదైన వాచీలు ఉన్నాయి కానీ ఎవరి దగ్గర సమయం లేదండి. సమస్యలతో ఉన్న ఏ వ్యక్తి అయినా సరే నేను ఒకటే చెప్పేది, చీకటి తర్వాత వచ్చే వెలుతురు మనకు ఆనందాన్ని ఇచ్చినట్లే ఈ కష్టాల తర్వాత వచ్చే చాలామంది ఏంటంటే నేటు థాట్లో ఉన్న వ్యక్తులకు చెబుతున్నా. ఎందుకంటే మనకి ఈ చీకటి తర్వాత వచ్చే వెలుతురు మనకి ఆనందాన్ని అట్టేస్తుంది, అట్లాగే కష్టాల తర్వాత వచ్చే ఈ సుఖాలు మనకి ఎప్పుడు కూడా సంతోషాన్ని కలుగజేస్తాయి. కాబట్టి మై డియర్ పార్ట్నర్స్, ఇంత మంచి బిజినెస్ని ఏ వ్యక్తి కూడా చేజార్చుకోబాకండి. ఇందులో ఉన్న ప్రతి ఒక్కరికి చెబుతున్నా. ఆ తర్వాత మీ టీమ్ లీడర్లకు కూడా నేను ఇలా ఒక విషయం చెప్పదలుచుకున్నానండి. చాలామంది ఏం చేస్తున్నారంటే ట్రస్ట్ యాప్లు చేసి వాళ్ళని గాలి కుదిలేసేస్తున్నారండి. వాళ్ళని పట్టించుకోకుండా వాళ్ళని ప్రతి ఒక్కరిని కూడా వాళ్ళని అక్కుని చేసుకుని, ఇందాక తాటిపంతులు శంకర్ గారు అన్నట్టు వాళ్ళు మన కుటుంబ సభ్యులాగా అక్కుని చేర్చుకొని వాళ్ళని డెవలప్ చేసి, మీరు మనం ఒక్కళ్ళమే కాదు వాళ్ళని కూడా డెవలప్ చేసే విధంగా ఆలోచించండి. ప్రతి ఒక్కరు కూడా వాళ్ళ గురించి ఒక చిన్న కొటేషన్ చెబుతానండి. ఎందుకంటే ఇవాళ మనం ఇస్త్రాకును మనం ఇందు మన ఎంతో శుభ్రం చేసుకొని నీటితో కడిగి నమస్కారం చేసుకొని మనం భోజనాన్ని కూర్చుంటామండి. కానీ ఆ భోజనం తినే వరకు ఆ ఆకుకి మట్టి కూడా అంటనీయం. అంత జాగ్రత్త తీసుకుంటాం ఆ ఇస్తరిని. తిన్న మరుక్షణం ఏం చేస్తాం, ఆ ఇస్తరిని ఆకును మడిచి దూరంగా పడేస్తామండి. మనిషి జీవితం కూడా అంతేనండి. ఊపిరి ఉన్నంత వరకండి ఏ వ్యక్తిదైనా ఊపిరి బాగానే ఊరి బయట ప్రతి వ్యక్తిని పడేసేదండి. విస్తరాకు పారేసినప్పుడు సంతోషపడుతుంది అంటండి. ఎందుకంటే నేను పోయే ముందు ఒకరి ఆకలిని తీర్చడానికి తను ఉపయోగపడ్డానులే అన్న తృప్తి వ్యక్తం చేస్తండి ఆకు. అట్లాగే సేవ చేసే అవకాశం ప్రతి మనిషికి వస్తుంది. మన ఇప్పుడు ఇందులో ఉన్న ప్రతి ఒక్కరికి అవకాశం వచ్చింది. ఆ వచ్చినప్పుడు మీరందరూ ప్రతి ఒక్కరిని కూడా వాళ్ళకి హెల్ప్ చేసి సేవ, అది సేవ అనుకోని సేవ చేయండి. సేవ చేసే అవకాశం వచ్చినప్పుడు మీరు అందరూ సేవ చేయండి. మళ్ళీ ఎప్పుడైనా చేయవచ్చులో అనుకని దేన్ని మాత్రం వాయిదా వేయబాకండి అండి. ఎందుకంటే మనకి ఇస్తరాకు మనం కానీ దాన్ని అవకాశాన్ని ఉపయోగించుకోకపోతే ఇస్తరాకు ఉన్న తృప్తి కూడా మనకు ఉండదండి. కాబట్టి మై డియర్ పార్ట్నర్స్, మీకు చెప్పే ఒకటేనండి, చేయాలని తీర్మానించుకున్న వారికి అన్ని అవకాశాలే కనిపిస్తాయండి. చేయవద్దని డిసైడ్ అయిన వారికి అన్ని ఆటంకాలే కనిపిస్తాయి, ఆటంకాలే కనిపిస్తాయి. గెలుస్తున్న వారు ఉన్న ఈ ప్రపంచంలో మీరు నేను మనం అందరం కూడా ఉన్నాము. మన ఆలోచన తీరు మార్చుకుంటే మన తలరాత ఆటోమేటిక్గా మారిపోయిద్దండి. మనల్ని గెలిపిస్తాము అని మనకు గ్యారంటీ ఎవరు ఇవ్వరండి. అలాగే మనల్ని ఓడిస్తామని కూడా ఎవరు శపథం చేయరు. గెలుపుకు అనేది ఒకే ఒక్క సూత్రం అండి. గెలిచే వరకు వదలకుండా మనం పనిచేస్తూ ఉంటే మనం తప్పక గెలుస్తాం. ప్రయత్నం చేస్తూనే ప్రతి ఒక్కరు ఉండాలి. కాబట్టి ఇటువంటి బిజినెస్లు వచ్చినప్పుడు ఈ రాంగ్ మనిషిలో ఉన్న నేటివ్ థాట్స్ తీసేసి ఈ మన సీనియర్స్ తాటిపాములు శంకర్ గారు నిజంగా మన కోసం ఎంతో కష్టపడి, ఎన్ విజయభాస్కర్ గారు, తర్వాత కోవైట్ రాజేష్ గారు, ఆ మోనికా మేడం గారు, ఎంతమంది లీడర్స్, వాళ్ళు వాళ్ళకై వాళ్ళు స్వార్థం చూసుకోకుండా మన డెవలప్ చేయాలి. ప్రతి ఒక్కరిని డెవలప్ చేయాలని వాళ్ళు నిద్రాహారాలు లేకుండా మన కోసం వాళ్ళు ఎంతో కష్టపడుతున్నారు. వాళ్ళకి మనం ఎంత చెప్పినా కూడా, వాళ్ళకి థ్యాంక్స్ చెప్పినా కూడా తక్కువేను. కాబట్టి ఇటువంటి అవకాశాల్లో ప్రతి ఒక్కరు లీడర్గా ఎదిగి మనం అంతా ఒక కుటుంబ సభ్యులుగా ఉండి మనతో పాటు మన డౌన్ టీమును వాళ్ళని కూడా డెవలప్ చేసుకుంటూ ప్రతి ఒక్కరు కూడా మీరు మీ కుటుంబాలు ఆర్థికంగా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఎంత మంచి అవకాశం ఇచ్చిన తాటిపాములు శంకర్ గారికి మరొకసారి కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. జై పీవీసీ మేట సార్. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ అండి.
సూపర్ సార్, సూపర్ శంకర్ గారు. శంకర్ గారు మీరు చెప్పినవన్నీ కూడా శంకర్ గారు, మీరు దానిపై శంకర్ గారు మీరు ఒక విషయం చెప్దాం అనుకుంటున్నానండి. చెప్పండి సార్. చెప్పండి సార్. ఈ పివిసి మీట ఈ లెక్కలు ఎక్కలు అర్థమైన వాళ్ళకి అండి. అవును, అసలు నిద్ర పట్టదు సార్, బుర్ర బద్దలైపోతుంది. ఇప్పుడు అదే పరిస్థితి సార్, నా పరిస్థితి అదే. టైం చాలతలేదు సార్ నాకు, వీళ్ళందరూ మీనమేసాలు లెక్కేసుకుంటూ. సార్ ఇందాడ నాకు ఎన్ విజయ్ బస్ గారికి ధన్యవాదాలు చెప్పాలండి. ఎందుకంటే నేను ఒక అబద్ధం ఆడాను సార్, పచ్చి అబద్ధం ఆడానండి. నేను జర్నీలో ఉన్నాను. ఇంతగా అబద్ధం చెప్పాలంటే ఆ టైంలో ఏం చెప్పాలో నాకు అర్థం కాలేదు సార్. బుర్ర బద్దలైపోతుంది. ఎందుకంటే నా డౌన్ లైన్ లో ఒకళ్ళని క్రిటీరియా 3కి తీసుకొస్తున్నానండి, ఒకళ్ళని 2కి తీసుకొస్తున్నాను. వాళ్ళ ఫార్మింగ్ చేపించి వాళ్ళ లెక్కలు, వాళ్ళ ట్రాన్స్ఫర్లు, లక్షలు లక్షలు ట్రాన్స్ఫర్లు, వాళ్ళు 7 లక్షలు బిజినెస్ అయిందండి. అవన్నీ చేయటం ఆ టెన్షన్ లో ఉన్నాను సార్ నేను. అది ఏం చెప్ప అర్థం కాక ఇంకా నేను జర్నీలో ఉన్నాను. శంకర్ విజయ్ భాస్కర్ సారీ అండి, నేను ఇదే వర్క్ మీద ఉన్నాను సార్ నేను. ఒకళ్ళని 3కి తీసుకొస్తున్నాను, ఒకళ్ళని 2కి తీసుకొస్తున్నాను. బుర్ర బద్దలైపోతుంది సార్. ఏం సార్ అసలు టైం ఏమైపోతుందో కూడా, 24 అవర్స్ ఇంకా ఉంటే టైం బాగుండే అనిపిస్తుంది సార్. 24 గంటలు ఇంట్లో అందరు పడుకుంటే రోడ్డు మీద తిరుగుతున్నారు సార్. సంఖలో పుస్తకం పెట్టుకుని పెన్ను పట్టుకుని మీటింగ్ ఇంట రోడ్డు మీద తిరుగుతున్నారు సార్. వాళ్ళందరూ పడుకున్నారండి. సంఖలో పుస్తకం పెట్టుకున్నారు సార్, రాసుకోవడానికి పెన్ను పట్టుకుని రోడ్డు మీద ఫోన్ పెట్టి పిచ్చివాడినే తిరుగుతున్నారు సార్. అసలు ఈ లెక్కలు బుర్ర బద్దలైపోయింది సార్. అర్థం చేసుకోవాలి ఎంత మనీ సార్, ఎంత ఇన్కమ్ సార్. ఈ క్యాలిక్యులేషన్ వండర్ఫుల్ బోర్డ్ చాలు సార్. అసలు అందుకే నేను నా డౌన్ లైన్ లో చెప్తాను, మీటింగ్ లో కూడా చెప్తాను సార్. ఎందుకంటే నేను సాఫ్ట్ గా మీలా మాట్లాడాను సార్, కొంచెం రఫ్ లాంగ్వేజ్ నాది. నేను అదే ముట్టుకుంటాను సార్. నేను బుర్ర షార్ట్ కట్ గా చెప్పమంటే బుర్ర బద్దలైపోతుంది సార్ ఇన్కమ్. నేనైతే లెక్కలు వేసుకోవడం మానేశాను సార్. అసలు ఇది అసలు ఇది రోజు రోజుకి పెరిగిపోతుంది సార్, పాపం పెరిగినట్టు పెరుగుతుంది. ఉండారా గోవా వెళ్ళారు సార్? మీరు ఎక్కడ ఉన్నారా? రేపల్లో గోవా వెళ్ళారు సార్? గోవా వెళ్ళాను, మళ్ళీ రేపల్లో వచ్చాను సార్, పొద్దున్న దిగాను. ఉండండి సార్, ఈ 14th 15th దాకా మనం కలుద్దాం. మొన్న కాదు తెనాలిలో కలుద్దాం అనుకో, కుదరలేదు. అవునవును సార్, అయిపోయింది సార్, గోవా పని అయిపోయింది సార్. అయిపోయిందా? ఫైనాన్షియల్ ఫ్రీడమ్ వచ్చేసింది సార్, జస్ట్ ఊరికే భార్య బిడ్డ చూసుకోవడానికి వెళ్తాను సార్ అంతే. శంకర్ గారు, మనం అంతా సాఫ్ట్ లో ఉన్నాము, సాఫ్ట్ నేచర్ లో ఉన్నామండి. మహేష్ గారు మాత్రం రఫ్ నేచర్ అని చెప్పి అంటున్నారు. మనకి మహేష్ లాగా, మహేష్ గారు లాగా మనకి బూస్ట్ ఇచ్చేవాళ్ళు కుదరదండి. కొంచెం రఫ్ గా ఉండేవాళ్ళు కూడా కావాలండి మనకి. రఫ్ గా ఉండేవాళ్ళు ఎవరు తగలేదు, మన మహేష్ గారు తగిలారు. అట్లాగే ఆయనతో పాటు ఇంకొకళ్ళు ఇద్దరు తగిలితే మన వాళ్ళు కొంతమందికి మనం ఎంత చెప్పినా అర్థం చూడండి. వాళ్ళకి ఇట్లా మహేష్ గారు చెప్పే మాటలు వాళ్ళ మైండ్ కి థాట్ వచ్చి వాళ్ళు కూడా ముందుకు రావడానికి అవకాశం ఉందండి. థ్యాంక్ యూ సార్. మహేష్ గారు థ్యాంక్ యూ. టార్గెట్ పెట్టినారు శంకర్ గారు. వెరీ గుడ్ సార్, వెరీ గుడ్ సార్. మంత్రి ఒక్కళ్ళన్నా సరే క్రిటీరియా 2 లేదా క్రిటీరియా 3కి తీసుకురావాలని మంత్రి. అవును, ఇవాళ దేవుడి దేవల్లే ఒకళ్ళని 3కి తీసుకొస్తున్నానండి. 2కి ఆల్రెడీ తీసుకొచ్చేసాను సార్, అయిపోయింది. 3కి బాకీ ఉంది. 12 గంటలు అవుతుంది సార్, వర్క్ అంతా కంప్లీట్ అయ్యేసరికి. అవునవును సార్. శంకర్ యాదవ్ సార్, ఉమేష్ రావు గారు, వండర్ఫుల్ వండర్ఫుల్ వండర్ఫుల్. మహేష్ సార్ అయితే చాలా చాలా ధన్యవాదములు. తన యొక్క లాంగ్వేజ్ తోటి, తన యొక్క మాట, తన యొక్క భాషతోటి ప్రతి ఒక్కరు కూడా నిద్రపోయిన వాళ్ళు కూడా లేవాలి, ఉలిక్కి పడి లేవాలి అంతే. రావణాసురుని తమ్ముడు కుంభకర్ణుడు కూడా నిద్రపోయినా గాని మహేశ్వర వచ్చినట్టే లేచి టక్కలు లేచి కూర్చోవాలి అంతే. పాపం కోట వెంకటేష్ గారు కూడా ఇందాక మర్చిపోయాను సార్, ఎంత నిజంగా ఎంత ఓర్పుతో. అవును సార్, అవును, కోట వెంకటేష్ గారు. వెంకటేష్ గారు కూడా నిజంగా గ్రేట్ అండి. మీకు కూడా
అప్రిషియేట్ చేస్తున్నా సార్, వండర్ఫుల్ లీడర్ అండి. ప్రతిదానికి ఉంటారు, ప్రతిదానికి యాక్టివేట్ లో ఉంటారు. పొద్దున గానీ ఈవినింగ్ గానీ డ్యూటీలో ఉన్నా గానీ మీటింగ్ అయితే హాజరైతా ఉంటారు. ఇప్పుడు సార్ కోట వెంకటేష్ మీరు కూడా కువైట్ ఉంటారు సార్? మీరు అవునవును సార్ కువైట్ లో. మీరు కువైటేనా? కువైటే కువైటే. అంటే సురేష్ బాబు గారు సార్ ఫ్యామిలీ మెంబర్స్ సార్ మీరు? శిల్పకళ మేడం గారు మీకు రిలేషనా? అదే అదే అడుగుతున్నాను సార్. ఇక్కడికి వచ్చాక పరిచయం సార్. అక్కడ స్టార్టింగ్ లో కూడా పల్వైన్ సిస్టమ్ లో ఉన్నప్పుడు కూడా కోట వెంకటేష్ గారు అంటే సార్ వాళ్ళ ఫ్యామిలీ అనుకున్నాను, అనుకునేవాడిని. ఇప్పటి వరకు కూడా అడగలే, ఈ రోజు అడుగుతున్నాం. ఎందుకంటే ఈ రోజు శిల్పల దాకా వచ్చిందట కదా మన ఏపీ తెలంగాణలో మీటింగ్ లోకి వచ్చిందని. అవును, అందుకే మళ్ళీ గుర్తుకొచ్చి అడిగాము ఇట్లా. నేను మీటింగ్ లో అటెండ్ అవ్వదు అనుకున్నాను సార్, కొద్దిగా నాకు వేరే మళ్ళీ మీటింగ్స్ ఉన్న మూలన దాంట్లో అటెండ్ అవ్వాల్సి వచ్చింది. దాని మూలన నేను అవ్వలేకపోయాను. నేను కూడా అవ్వదు అనుకున్నాను, సేమ్ టైంకి నాకు మళ్ళీ వేరే మీటింగ్ ఉంది, దాని మూలన అటెండ్. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ వెరీ మచ్, సో వండర్ఫుల్ సెషన్, చాలా చక్కగా అందరూ తమ యొక్క షేరింగ్ అనేది ముందట పెట్టడానికి ముందుకొస్తా ఉన్నారు. ప్రతి ఒక్క లీడర్కి మనస్ఫూర్తిగా ధన్యవాదములు. అందులో ముఖ్యంగా మన సార్ సార్ వెల్కమ్ సార్ వెల్కమ్ సార్ వెల్కమ్ ఒక చిన్న మాట చెప్దామని చెప్పి చెప్పానండి. చెప్పండి సార్. క్రైటీరియా 1 చేసిన దానికి క్రైటీరియా 2 చేసిన దానికి ఈరోజు మనకి మంచి అవకాశం ఉంది కాబట్టి రాజేష్ గారు లేకపోవటం, అది ఒక డిఫరెన్స్ అనేది మన సామాన్యులకి చిన్న వాళ్ళకి కూడా అర్థమయ్యేటట్టుగా కొంచెం వివరంగా చెప్పండి సార్. మీరే బాగా చెప్పగలుగుతారు. క్రైటీరియా 1 ఉంటే మనకి ఎంత బెనిఫిట్ ఉంటుంది, ఎంత పంచుకుంటాం. 2 వెళ్ళడం వలన మనం కొంచెం పెట్టుబడి పెట్టి మన కింద వాళ్ళతో పెట్టించి 2 వెళ్ళడం వలన బెనిఫిట్ ఎంత గ్రోత్ పెరుగుతుంది అనేది కొంచెం ఎక్స్ప్లెయిన్ చేసి చెప్పండి. మనకి స్క్రీన్ మీద చెప్పవలసలేదు, స్క్రీన్ షేర్ చేయవలసలేదు, ఓవరాల్ గా చెప్పేసాను సార్. ఓకే సార్, థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ. సో క్రైటీరియా 1 అంటే మామూలుగా ఎవరైతే 100 BSD తోటి సీడ్ ఫండింగ్ చేసుకొని సారీ టోకెన్ ఫార్మింగ్ చేసుకున్నారో వాళ్ళంతా క్రైటీరియా 1 సార్. మనకు సిస్టమ్ స్టార్టింగ్ నుంచి చెప్తూనే ఉన్నది, మనకు అక్కడ అవకాశం ఇచ్చింది. పక్కన లైఫ్ లైన్ 20, కిందికి లైన్ కూడా 20, ఇటు 20 ఇటు 20. అది ఎందుకు చెప్పింది అనేది మనం ఒకసారి కింద గమనించినట్టయితే లెవెల్స్ వైజ్గా 20 లెవెల్స్ నుంచి మనకు ఇన్కమ్ రావాలి అంటే 100% మీరు 20 మెంబర్స్ని డైరెక్ట్ లైఫ్ లైన్లో చేసుకోవాలి అని అర్థం. సో అదే తరహాలో క్రైటీరియాస్ అనేది డివైడ్ చేయడం జరిగింది. 1 నుంచి 5 క్రైటీరియాస్ డివైడ్ చేయడం జరిగింది. అది ఇప్పుడు నేను చెప్పేది ఓన్లీ స్పీడ్ క్రైటీరియా సార్, స్పీడ్ క్రైటీరియా. అండ్ ఇప్పుడు మనకు దీనిలో కూడా క్రైటీరియాస్లో 2 ఉన్నాయి, ఒకటి స్పీడ్ క్రైటీరియా, ఇంకోటి రివార్డ్ లిమిట్ క్రైటీరియా. మనం ఫస్ట్ మనం అందరం ఆలోచించే అంత స్పీడ్ క్రైటీరియా గురించి ఆలోచిస్తాం, ఎందుకంటే మన కింద టీము లెవెల్స్ పెరిగిన కొద్దీ రివార్డ్ లిమిట్ క్రైటీరియా కూడా పెరుగుతుంది. ఫస్ట్ ఆఫ్ ఆల్ మనము అండర్స్టాండింగ్ చేసుకునేది ఏంటంటే స్పీడ్ క్రైటీరియా. స్పీడ్ క్రైటీరియాలో ఫస్ట్ మనం జాయిన్ అవుతాం సార్, 100 BSD తోటి టోకెన్ ఫార్మింగ్ చేసుకుంటాం, మనం ఫస్ట్ క్రైటీరియాలో ఉంటాం. నెక్స్ట్ చేయాల్సిన స్టెప్ ఏంటంటే మనకు లైఫ్ లైన్లో ఒక్కరిని డైరెక్ట్ అదే సేమ్ 100 BSD తోటి మీరు టోకెన్ ఫార్మింగ్ చేపిస్తే మీకు కింద ఒక లెవెల్ నుంచి అంటే ఒక లెవెల్ నుంచి కింద లైఫ్ లైన్ ఫస్ట్ లెవెల్లో ఎవరైతే ఉంటారో వాళ్ళ నుంచి ఇన్కమ్ అనేది జనరేట్ కావడానికి అవకాశం ఉంది. అదేవిధంగా మళ్ళీ లైఫ్ లైన్లో డైరెక్ట్ వాళ్ళు సెకండ్ మెంబర్ జాయిన్ అయితే సెకండ్ లెవెల్ నుంచి కూడా ఇన్కమ్ స్టార్ట్ అవుతుంది. థర్డ్ మెంబర్ జాయిన్ అయితే థర్డ్ లెవెల్ నుంచి ఇన్కమ్ స్టార్ట్ అవుతుంది. ఈ విధంగా మీరు ప్లాన్ చేసుకొని మీకు డైరెక్ట్ లైఫ్ లైన్లో ఒక 5 మినిమం 5 మన టార్గెట్ 20, ఆ పైన ఎంతమంది అయినా చేసుకోవచ్చు. మనకు మినిమం ఒక 5 మనం ఏ విధంగా అయితే 100 BSD తో చేసామో ఫస్ట్ క్రైటీరియా,
సెకండ్ క్రైటీరియాకి పోవాలంటే మనము 500 BHDలతో చేసుకుంటే మనకు డైరెక్ట్ ఎవరైతే 5 ఉన్నారో వాళ్ళని కూడా 500 500 500 ఆ పైన 500 కరెక్ట్ అవసరం లేదు సార్, దానిపైన కూడా చేసుకోవాలి. ఎందుకంటే మనకు అక్కడ రివార్డు వచ్చినా కొద్దీ మన యాక్టివ్ ఫార్మింగ్ అనేది తగ్గుతూ ఉంటుంది. మనకు రివార్డ్ వచ్చిన కొద్దీ యాక్టివ్ ఫార్మింగ్ తగ్గుతుంది కాబట్టి 500 BHDలతోటి ఫార్మింగ్ చేసుకోవాలి. అక్కడ చేసుకోవడం వల్ల ఏం లాభం? ఒక్కటే చిన్న గుర్తుంచుకోరి, ఒక్కలం పని చేస్తే మనము 12 గంటల 8 గంటల పని చేయాలి సార్. అదే పనిని నువ్వు ఒక్క 5 నేర్పినావు అనుకోండి, 5 × 8 40 గంటలు సార్. 40 గంటలలో నువ్వు ఎంతైతే ఇన్కమ్ సంపాదించగలుగుతావో అది నువ్వు 8 గంటలలో సంపాదించుకునే అవకాశం ఆ 5 నేర్పడం వల్ల నీకు వస్తుంది. నేను చెప్పింది పాయింట్ అర్థమైంది అనుకుంటున్నాను. ఫస్ట్ క్రైటీరియాలో ఉంటే 8 గంటల పనికి మాత్రమే నీకు ఫలితం దొరుకుతుంది. అదే నీకు డైరెక్ట్ ఇంకొక 5 నువ్వు చేసే పనిని ఇంకొక 5 నేర్పించావనుకో, ఈ 8 × 5 40 గంటల పని 40 గంటల ఇన్కమ్ నీకు రావడం జరుగుతుంది. మనకు క్లారిటీగా మనకు సిస్టంలో చార్ట్లో చూపించడం జరిగింది. సో ఇక్కడ మనకు నేను ఇప్పటిదాకా జనరల్గా చెప్పాను, ఇప్పుడు సిస్టంలోకి వచ్చినట్టయితే ఫర్ ఎగ్జాంపుల్ మనం 500 BHD తోటి మనం ఫార్మింగ్ చేసినట్టయితే 0.25% చొప్పున మనకు ప్రతిరోజు 1.25 BHD రిలీజ్ అవుతుంది సార్. 1.25 BHD రిలీజ్ అవుతుంది. అది ఫస్ట్ క్రైటీరియాలో ఉన్న వాళ్ళకు మాత్రం. మీలాగా 500 BHDలను లైఫ్ లైన్లో ఉన్న 5 చేత మీరు పెట్టించినట్టయితే వాళ్ళ నుంచి వచ్చే ఇన్కమ్ కూడా మీకు యాడ్ అవుకుంటూ మీ ఇన్కమ్ అనేది గ్రోత్ పెరగడం వల్ల ఏదైతే మీరు 500 BHDలు ఫస్ట్ క్రైటీరియాలో ఉన్నప్పుడు పెడితే మీకు 800 రోజులలో 1000 BHDలు అవుతుందో, మీరు ఎప్పుడైతే సెకండ్ క్రైటీరియాకు వెళ్ళడం ఏ విధంగా వెళ్తారు, మీ కింద డైరెక్ట్ లైఫ్ లైన్లో ఎవరైతే 5 ఉన్నారో వాళ్ళ చేత కూడా 500 500 500 ఆ పైన BHDలతో ఫార్మింగ్ చేస్తే మీరు సెకండ్ క్రైటీరియాకు వెళ్ళడం వల్ల మీకు 1000 BHDలు అనేది 400 రోజులలోనే రావడానికి అవకాశం ఉన్నది. అది ఎప్పుడైతే మీరు డైరెక్ట్ ఫార్మింగ్ చేసుకుంటారో. మళ్ళీ రీఫార్మింగ్ అనేది చేసుకుంటే దానికంటే ఇంకా తక్కువ రోజులలో కూడా రావడానికి అవకాశం ఉన్నది. సో ఇక్కడ మనము చేసే పని ఏదైతే పర్సనల్గా చేసేదానికంటే మేలు మనతో పాటు ఇంకొక 5 చేత చేయించడం వల్ల వాళ్ళ వర్క్తో పాటు మన వర్క్ యాడ్ అయ్యి మనకు ఇన్కమ్ అనేది ఎక్కువ రావడానికి తొందరగా రావడానికి అవకాశం ఉన్నది సార్. ఇది సార్ ఫస్ట్ క్రైటీరియాకు సెకండ్ క్రైటీరియాకు ఉన్న తేడా. ఓకేనా సార్ ఎంఎస్ రావు గారు? సార్ నా వాయిస్ ఓకే థ్యాంక్ యూ సార్. సో ఈ విధంగా మనకు క్రైటీరియాస్ అనేది 1 by 1 1 by 1 1 by 1 5 చేస్తే సెకండ్ క్రైటీరియా, 10 మందితోటి 1000 BHDలు చేపిస్తే థర్డ్ క్రైటీరియా, 2500తోటి 15 చేపిస్తే థర్డ్ క్రైటీరియా, 5000 BHDలతోటి 20 చేపిస్తే ఫిఫ్త్ క్రైటీరియా. ఈ విధంగా మనం అంచెలంచెలుగా మనం ఇన్కమ్ అనేది సంపాదించుకోవడానికి మనము పెట్టిన ఏదైతే BHD ఫార్మింగ్ యాక్టివ్ ఫార్మింగ్లో ఉన్నదో అది తక్కువ టైంలలో 800 రోజులు 400 రోజులు 200 రోజులు 260 రోజులు 200 రోజులు 160 రోజులు ఈ విధంగా 5 క్రైటీరియాస్లలో మనం ఎర్న్ చేసుకోవడానికి అవకాశం ఉన్నది. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ ఎంఎస్ రావు గారు, థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. థ్యాంక్ యూ శంకర్ సార్. మనకి
మన పార్ట్నర్స్ కొంతమందికి అర్థమైనా కూడా వాళ్ళకి మళ్ళీ మళ్ళీ రిపీట్ చేస్తుంటే ఇంకా కొంచెం నాలెడ్జ్ పెంచుకుని వాళ్ళ డౌట్లన్నీ క్లారిఫై చేసుకుంటారు అనే దానికోసం మీ చేత చెప్పించానండి. థ్యాంక్ యూ వెరీ మచ్ థ్యాంక్ యూ సార్. ఓకే సార్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ. నేను జనరల్ గా చెప్పడం జరిగింది, ఇంకా డీప్ గా వెళ్ళలేదు. షేర్ చేయొద్దు, ఊరికి ఓవరాల్ గా చెప్పమని చెప్పాను కదా. అదే అదే సార్ అదే అదే. గుడ్ ఈవినింగ్ సార్. థ్యాంక్ యూ సార్. గుడ్ ఈవినింగ్ గుడ్ ఈవినింగ్ సార్. సతీష్ గారు ప్లీజ్ వెల్కమ్ సార్. సార్ దుర్గా సార్ కరీంనగర్ మీటింగ్ లో ఏమని చెప్పింది చెప్తున్నాను. 5000 బిఎస్డీలతోటి క్రైటీరియా 1 లో ఉండి టోకెన్ ఫార్మింగ్ చేసుకుంటూ ఉంటే 28 మంత్స్ లో 32 లాక్స్ వస్తాయి సార్ క్రైటీరియా 1 లో. అదే క్రైటీరియా 2 లో 5000 బిఎస్డీలతోటి టోకెన్ ఫార్మింగ్ చేసుకుంటే 28 మంత్స్ లో 2.25 కోట్ల రూపాయలు వస్తున్నాయి. అంటే 2.25 కోట్ల నుంచి 32 లాక్స్ తీసేస్తే 19,30,000 డిఫరెన్స్ వస్తుంది సార్. అంత వేరియేషన్లో అమౌంట్ మనకు లభిస్తుంది క్రైటీరియా 1 నుంచి క్రైటీరియా 2 పోతే. సో ఇదే వ్యత్యాసం, ఇదే వ్యత్యాసం చెప్తాని హ్యాండ్ రేజ్ చేసిన సార్. థ్యాంక్ యూ సార్. ఓకే సార్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ సార్ థ్యాంక్ యూ. శంకర్ గారు సార్ 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 ఏకే ప్రసాద్ గారు ఉన్నారు సార్, ఫార్మింగ్ ఎలా చేస్తున్నారు సార్ సార్ చేత మాట్లాడించండి ఒకసారి. ఓకే ఓకే సార్ వెల్కమ్ సార్ ఏకే ప్రసాద్ గారు ప్లీజ్ వెల్కమ్. ప్లీజ్ వెల్కమ్ సార్ ప్లీజ్ వెల్కమ్ సార్ గుడ్ మార్నింగ్ గుడ్ మార్నింగ్. మన దానబైన్ శంకర్ సార్ ఈ రోజు సుందర్ కుమార్ సార్ చెప్పారు కదా 1000 బిఎస్డీ లతో క్రైటీరియా 1 లో ఉంటే 40 మంత్స్ లో 40 లాక్స్ అవుతాయి అన్నారు. ఆ చార్ట్ ఒకసారి డిస్ప్లే చేస్తారా, స్క్రీన్ షాట్ చేస్తారా, వచ్చిందా? పెట్టలేదు సార్ పెట్టలేదు, మీకు పెడితే అందరికి ఫార్వర్డ్ చేస్తాం లేండి. ఓకే సార్ థ్యాంక్ యూ సార్. ఓకే థ్యాంక్ యూ థ్యాంక్ యూ సార్. ఏకే ప్రసాద్ గారు ప్లీజ్ వెల్కమ్ సార్ గుడ్ మార్నింగ్ గుడ్ మార్నింగ్. మైక్ ఓపెన్ చేసుకొని మాట్లాడండి సార్. సార్కి అన్మ్యూట్ ఆప్షన్ అయితే ఇవ్వడం జరిగింది. మళ్ళీ ఒకసారి ఇస్తున్నాం. అన్మ్యూట్ కావట్లేదు సార్ అది. ఓకే ఓకే అయిపోయింది అయిపోయింది. వెల్కమ్ వెల్కమ్ సార్ వెల్కమ్. గుడ్ ఈవినింగ్ సార్. నమస్తే మెంబర్ లీడర్స్ అందరికి మెంబర్స్ అందరికి నమస్కారం సార్. సార్ నా తరఫున అయితే నేను ఈరోజే విత్ యువర్ గైడెన్స్ మొన్న మీకు ఫోన్ చేసి నేను గైడెన్స్ తీసుకుని ఈరోజే కంప్లీట్ చేశాను సార్. అలాగే విత్ ది హెల్ప్ ఆఫ్ మన దానబోయిన శంకరరావు గారు అందరితో కలిపి ఈరోజు క్రైటీరియా 3 కి యువర్ ఐ గాట్ క్రైటీరియా 3 టుడే సార్. జస్ట్ నౌ. వావ్ సూపర్ కంగ్రాట్యులేషన్స్ అందరు. క్లాప్స్ ఇవ్వండి సార్ సార్ కి. గ్రేట్ అప్లాజ్ గ్రేట్ అప్లాజ్ గ్రేట్ అప్లాజ్. కంగ్రాట్యులేషన్స్ కంగ్రాట్యులేషన్స్ సార్ సార్. థాంక్యూ థాంక్యూ ప్లేయర్ సార్. వండర్ఫుల్ వండర్ఫుల్. థాంక్యూ వెరీ మచ్ సార్. మీరు ఒక్కసారి మీ హోదా చెప్పండి సార్. హోదా అందరికి చెప్పండి సార్ ప్లీజ్. ఏమనుకోవద్దు, మీరు ఇంతవరకు గతంలో ఏం చేశారు అది ఒక్కసారి వీళ్ళందరికి చెప్తే అట్లాడుగున ఉన్న వాళ్ళు కూడా నిద్రలేవాలి సార్. ఓకే సార్ ఓకే ఓకే. నేను ఇన్స్పెక్టర్ గా ఏలూరులో పనిచేస్తున్నట్టు కదా సార్, సిఐ గా. నాకు శంకర్రావు గారు చాలా పాత పరిచయం అనమాట, చాలా పాత పరిచయం. హైదరాబాద్ లో ఉండగా నేను ఒక ఐజీ గారి తోటి ఆయన సూపర్ మార్కెట్ బిజినెస్ అనేది నేను ఓపెన్ చేయించి చేయించాను. దానిలో కూడా నాకు చాలా బెనిఫిట్ ఇచ్చారు ఆయన. కొన్ని కారణాల వల్ల అది ఇది సజనార్ ఐజీ గారు వచ్చి ఇటువంటి బిజినెస్ అన్ని కూడా క్లోజ్ చేయడంతో ఆయన కూడా క్లోజ్ చేయవలసి వచ్చింది. దాంతో ఆ ఫ్రెండ్షిప్ కొన్ని రోజులు బ్రేక్ వచ్చిందండి. ఫ్రెండ్షిప్ అంటే దేని గురించి, ఆయన మాకు కలవలేదు నేను మాకు కలవలేదు, కానీ మధ్యలో వాళ్ళ మేనల్డ్ గారు సుబ్రహ్మణ్యం గారు ఒక ఆయన ఉండే, ఆయన ఏదో మేము ఏదో పనుల మీద కలుస్తూ ఉండేవాళ్ళం. ఆయన ఏలూరు పని మీద వచ్చి నన్ను జాయిన్ చేశాడు పెర్లవైర్లో. సరే అప్పటి నుంచే నాకు సర్వీస్ రిటైర్ అయ్యే వరకు కూడా దాని మీద పెద్ద కాన్సన్ట్రేట్ చేయలేదు. ఆఫ్టర్ దట్ నేను శంకరావారిని కలిశానండి ఒకసారి. శంకరావారిని కలిసిన తర్వాత సార్ కొంచెం బాగా ఎక్స్ప్లెయిన్ చేసి దాన్ని తీసుకొచ్చి నన్ను చాలా అప్లిఫ్ట్ చేశారు, మంచి అప్లిఫ్ట్ చేసి. అలాగే ఆయన కూడా నేను కొంత పెట్టుబడి పెడితే ఆయన కొంత హెల్ప్ చేసి ఆయన డీపీలు ఇచ్చి అది చేసి నేను చెప్పబోయినా ఆయన చేసి ర్యాంకులు డెవలప్ చేసుకుంటూ నన్ను మంచి అప్లిఫ్ట్ ఇచ్చి ఈ ర్యాంక్ తీసుకొచ్చారు సార్. ఈరోజు ఒక ఇంచుమించు 10,000 వరకు నాకు 10,000 వరకు వేళ నేను బిఎస్డీలు టోకెన్ ఫార్మింగ్ లో ఉన్నాయండి. అదే క్రైటీరియా 3 లో కూడా ఉంది. అలాగే ఈ రోజు వచ్చాను క్రైటీరియా 3. రేపటి నుంచి మరి ఎంత అమౌంట్ వస్తుంది రేపు చూస్తాను సార్.
చూసి మళ్ళీ మీకు చెప్తాను, అప్డేట్ చేస్తాను. కంగ్రాచులేషన్స్. అలాగే సార్, యాక్చువల్ గా తర్వాత సార్ నేను ఎక్కువ సర్వీస్ అంతా కూడా మన ఇంటెలిజెన్స్ లో చేశానండి. ఇంటెలిజెన్స్ లో చేసి చంద్రబాబు నాయుడు గారి దగ్గర, ప్లస్ రాజశేఖర రెడ్డి గారి దగ్గర, అందరు సీఎంల దగ్గర 2002 నుంచి అందరు సీఎంల దగ్గర మాక్సిమం వర్క్ చేశాను సార్. అక్కడే చేశాను. ఒక చంద్రబాబు నాయుడు గారి దగ్గర మరీ ఎక్కువ కాలం ఆయన దగ్గర చేశాను. తర్వాత నేను బైఫర్కేషన్ లో నేను ఆంధ్రాకి వెళ్ళిపోయాను అనమాట. ఏలూరు, మచిలీపట్నం అక్కడ సర్వీస్ చేసుకుని రిటైర్ అయ్యాను సార్. తర్వాత నాకు ఈ జరిగేది ఏంటంటే, నేను సర్వీసులో సంపాదించేదానికన్నా దీనిలో ఒక 2 ఇయర్స్లో నేను ఎంత సంపాదించానో 2 ఇయర్స్లో దీన్ని సంపాదించాలని నేను టార్గెట్ పెట్టుకున్నాను. ఆ విధంగా కూడా నేను దీనిలో అంత అమౌంట్కి రీచ్ అయిపోయాను సార్. నాకు వచ్చే రిటైర్డ్ అమౌంట్ ఎంత ఉందో, ఈవేళ నేను ఫెర్లవైన్లో అంత అమౌంట్ నేను అలాగా నా యొక్క వ్యాలెట్ లో ఉంది. నేను ఏ రోజైనా రెడీ కొన్నాను సార్. అంటే అక్కడ 40 ఇయర్స్ సర్వీస్, ఇక్కడ 2 ఇయర్స్ బిజినెస్ ఈక్వల్ అయిపోయింది చూడండి సార్. ఎవరైనా కానీ, ఎంత పెద్దవాళ్ళు అయినా కానీ, ఎంత బిజినెస్ మ్యాన్ అయినా కానీ, మాలాంటి ఎంప్లాయీస్ మేము ఒక సర్వీస్ మీద సంపాదించుకుని సర్వీస్ మీద డెవలప్ అవ్వాలి. బిజినెస్ మ్యాన్స్ రకరకాలుగా డెవలప్ అవుతారు వాళ్ళ తెలివితేటల ప్రకారం. మేమైతే ఇప్పుడు వచ్చిన తర్వాత ఆ బిజినెస్ యొక్క స్వీట్నెస్ ఇప్పుడు దొరికింది మాకు, మీలాంటి పెద్దలతోటి, మీలాంటి గైడెన్స్ ఇచ్చే పెద్దలతోటి, మన శంకరరావు గారు ఇచ్చే గైడెన్స్ తోటి కానీ, ఈ లీడర్స్ ఈ మీటింగ్ రావడం వలన వచ్చే నాలెడ్జ్, విపరీతమైన నాలెడ్జ్ సార్, విపరీతమైన నాలెడ్జ్. ఒక ఎల్కేజీ నుంచి పీజీ వరకు చదువుకుని పిహెచ్డి చేసే వరకు నాలెడ్జ్ ఎంతవరకు ఉంటుందో, అంత కింద నుంచి పై వరకు అన్ని రకాలు చెప్తున్నారు. మీరు కానీ, మన రాజేష్ గారు కానీ, అదర్ లీడర్స్ కానీ, మేడం కానీ, మేడమ్స్, ఇద్దరు మేడమ్స్ ఉన్నారు, ప్లస్ మన రమేష్ గారు కానీ, ఇటు ఎవరు కోట విజయభాస్కర్ గారు కానీ, సంతోష్ కుమార్ గారు కానీ, కోట వెంకటేష్ గారు కానీ, వీళ్ళందరిది రోజు వింటున్నాం సార్. రోజు విని, అలాగే మా బ్రదర్ కూడా, ఆయన టీచర్ రామప్రసాద్ అని ఆయన కూడా వస్తారు. ఆయన కూడా చాలా మంచి బిజినెస్ చేస్తున్నారు సార్. ఇప్పుడు రిటైర్ అయిన తర్వాత ఆయన కూడా, నా బ్రదర్ కూడా రిటైర్ అయ్యాడు హెడ్ మాస్టర్ గా. మార్నింగ్ వస్తారు, మీ మీటింగ్ ఖచ్చితంగా వస్తారు, ఇక్కడ వస్తారు సార్. ఆయన కూడా దీని మీద ఆ స్వీట్నెస్ ఆయన తెలిసింది సార్, దీనిలో ఏ విధంగా సంపాదించి వచ్చాను. ఆయన కూడా శంకరరావు గారి ద్వారా మేము ఆయన కూడా అప్లిఫ్ట్ చేసాం. చాలా బాగా చేసాం సార్. సార్ క్రైటీరియా 3 సార్, ఆయన రావటమే క్రైటీరియా 2, ఎంటర్ అవటమే క్రైటీరియా 2, క్రైటీరియా 2. వావ్, సూపర్, గ్రేట్. అలా చేశారు బ్రదర్ కూడా, చాలా బాగా చేస్తున్నాడు. ఇంకా మా టార్గెట్ ఏంటంటే సార్, ఇప్పుడు మీరు అన్నట్టుగా నేను ఏం చేశానంటే, నా దగ్గర ఉన్న అకౌంట్స్ అన్నిటికీ కూడా ఈ 1000 రూపీస్ పెట్టి నేను వ్యాలెట్స్ ఓపెన్ చేశాను సార్. ఒక్కో దానిలో 5 5 5 చెప్పిన మనకి కమ్యూనిటీ పెరగాలనే ఒక యూ తోటి, మీరందరూ చెప్పేదాన్ని మన కమ్యూనిటీ పెరగాలని చెప్పేసి ఒకటి పెట్టి ఒక్కొక్క పీవీసీ మెట దానిలో పెట్టేశాను. అంటే మా వంతు ఒక లీడర్ గా మన వంతు చేసేది మనం చేసేయాలని చెప్పి నేను చేసి పెట్టుకున్నాను. అలా అందరు లీడర్స్ కూడా ఆ విధంగా వాళ్ళ దగ్గర ఉన్న వ్యాలెట్స్ అన్నిటిలో కూడా ఒక పీవీసీ మెట పెట్టి, లేదంటే ఉన్న వ్యాలెట్ వాళ్ళ రిలేషన్స్ లో ఉన్న, లేదా వాళ్ళ పిల్లలే ఉన్నా గానీ, ఒక్కొక్క 5 5 చేసి పెట్టుకుంటే కమ్యూనిటీ పెరుగుద్ది అని నా ఉద్దేశం సార్. అది మనం పెట్టగలం కాబట్టి, ఈ రోజు అదే లీడర్ గా మనం పెట్టగలం కాబట్టి, ఒక 1000 రూపీస్ పెట్టి ఒక వ్యాలెట్ ఓపెన్ చేయటం అనేది పెద్ద కష్టం కాదు మనకి. ఏం సార్, 1200 1300 పెట్టి ఒక మెటా పెట్టగలుగుతున్నాము, ఒక వ్యాలెట్ ఓపెన్ చేయగలుగుతున్నాం 10 BSD తోటి. వ్యాలెట్ ఓపెన్ చేసి ఒక మెటా పెట్టగలుగుతున్నాం తక్కువ రేట్లో. ఇది అందరు లీడర్స్ చేయాలని నా ఆలోచన సార్. అందరిని రిక్వెస్ట్ కూడా చేస్తున్నాను, అలా చేస్తే మన బిజినెస్ అందరూ మంచి బిజినెస్ చేస్తే సార్, ఈవేళ మనం ఇంకా కోట్లలో ముందుకెళ్ళిపోతాం, ముందుకెళ్తాం సార్, పరిగెడతాం, ఎక్కడో ఉంటాం మనం. అందరూ చేయాలి. మనం ఒక్కరం చేసి కూర్చుంటే మన వల్ల ఏమవుతుంది సార్, ఏమవుతుంది? 10 మంది 100 మంది 1000 మంది 1,000,000 మంది 1,00,000,000 చేస్తే మన పీవీసీ మెటా రేట్ ఎక్కడికి వెళ్తుందో మనకే ఆలోచన తట్టకుండా ఉంటుంది సార్. అంతలా ఉంది దీని యొక్క బిజినెస్. మీరు చెప్పేదాన్ని బట్టి మేము ఆలోచిస్తుంటే, యాక్చువల్గా మీరు చెప్పే డెప్త్ మాకు ఎప్పటికి వస్తుందో మాకు అర్థం కాదు, కానీ విని 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 మాకు కూడా రావాలి. మేమంతా వేరే దానిలో బతికాము. ఈ బిజినెస్ అనే దాని కానీ, ఈ ఆన్లైన్ అనే దాని కానీ మాకు ఇప్పుడు అర్థం అవుతుంది సార్. మేము హోల్ టైమర్గా దీనిలో వచ్చేస్తున్నాం సార్. నేను జాబ్ కూడా వదిలేసాను ఇప్పటికి. నేను నాకు ఎక్స్టెన్షన్ వచ్చింది, ఎక్స్టెన్షన్ కూడా మధ్యలో ఆగిపోయాను.
మధ్యలో ఆగిపోయి ఇంక నేను ఏంటంటే ఫ్రెండ్స్ దగ్గరికి, అంటే ఇప్పుడు నేను దీని టేస్ట్ నాకు తెలిసింది కాబట్టి నేను వాళ్ళు ఎదుర్కొండ పెడతాను, నాకు నేను సంపాదించేది నేను చూసేది పెట్టి ఆటోమేటిక్గా వాళ్ళని కూడా అందరినీ జాయిన్ చేయడం నేను ట్రై చేస్తున్నాను. ఇప్పుడు మన మహేష్ గారు ఆయన గోవా నుంచి వచ్చారు చూడండి, ఆయన చూడండి ఏ విధంగా వర్క్ చేస్తున్నారు, ఆ విధంగా కూడా అందరు లీడర్స్ తయారవ్వాలని చెప్పేసి నేను కూడా కోరుకున్నాను. మహేష్ గారు మీకు థ్యాంక్స్ అండి, చాలా కరెక్ట్ గా చెప్తారు మీరు, చాలా కష్టపడి చెప్తున్నారు, చాలా గర్వంగా చెప్తున్నారు. మీరు చెప్పేటంత గట్స్ లో ప్రతి వాళ్ళు లీడర్స్ తయారవ్వగలిగితే మా లాంటి వాళ్ళు అందరం కూడా ముందుకెళ్తాం. అంటే మాకు డిపార్ట్మెంటల్ గా డిఫరెంట్ గానీ ఇక్కడికి వచ్చేసరికి మేము చాలా చిన్నవాళ్ళం సార్, మీ దగ్గర అంతా మేము బేబీస్. దీంట్లో కోటి రూపాయలు ఇన్వెస్ట్మెంట్ చేసిన వాడికి ఒక్క క్వశ్చన్ రా సార్, 5,000 10,000 ఇన్వెస్ట్మెంట్ చేసిన వాళ్ళకి కోటి ప్రశ్నలు సార్. కోటి రూపాయలు పెట్టగడిగే వాడికి ఆడికి డబ్బులు ఎక్కువ ఉండదు, కళ్ళు మూసుకుని దూకేస్తున్నాడు, వాడి దగ్గర 10 కోట్లు ఉంటాయి. మన థీమ్ ఏంటి సార్, మన జాన్సన్ గారు ఆయన పేరేంటి సార్, డానియల్ జాన్సన్ గారు ప్రతి బీదవాడిని పైకి తీసుకురావాలని ఏం తోటి కింద నుంచి తీసుకొస్తున్నాడు సార్, వాళ్ళందరి గురించి మనం ఆలోచించాలి సార్. ఇప్పుడు మీరంటే మీకున్న ధైర్యం మాకు అందరికి ఉండదు సార్, డెఫినెట్ గా మీరు ఎవరికైనా చాలా గట్స్ గా చెప్పగలరు, జాయిన్ చేయించగలరు. మేము వెళ్తే అలా చెప్పలేము, ఎందుకంటే మేము చాలా ప్రొపోర్షనేట్ గా చెప్పాలన్నమాట, మనం ఏదో రఫ్ గా చెప్తే వినేటట్టు ఉండరు అందరూ, అందరూ అడ్డమైన క్వశ్చన్లు వేస్తారు అనమాట. నేనేమంటే ఇక్కడ ఆల్రెడీ ఈత రాని వాళ్ళు కూడా కళ్ళు మూసుకుని దూకేసినారు, వాళ్ళు సేఫ్. ఇంకా ఈత రాలేదని పైన కూర్చోబాక, కూసోకు దూకే నువ్వు కూడా, నీ కళ్ళ ముందు గోల్డ్ మన్ ఉన్నారు, ఈత రాదు మాకు కూడా, మేము దూకేసినాం కళ్ళు మూసుకుని. కూర్చుంటే అంటే అలా ఎప్పుడైతే తగ్గిద్దో స్నానం చేస్తాను కూర్చున్నవాడు మూర్ఖుడు సార్, సముద్రం ముందు. నాకు ఈత రాదు దూకేసినారా భయ్, నేను నాకు ఈత రాదు దూకేసిన, దూకే నువ్వు కూడా, మేము అందరం సేఫ్, నువ్వు ఒక్కడి వచ్చి మునిగిపోతావు నువ్వు. సరే ఇట్లా బిజినెస్ లో ఉన్నాం కాబట్టి, బిజినెస్ లో ఉన్నవాడు మనం ఒకరికి చెప్పి జాయిన్ చేయగలిగే శక్తి మనకు ఉంటది, మన కింద ఉన్న వాళ్ళు కొంత వాళ్ళు కొంచెం మనం అప్లిఫ్ట్ చేయవలసింది వాళ్ళని, డెఫినెట్ గా మన వెనకాల ఉండి. సార్ మన సెంతిల్ కుమార్ గారు మీటింగ్ లో చెప్పారు చూడు, శివకుమార్ గారు 20 కోట్లు వాల్యూ చేసి బిఎస్డిలు పెట్టాడు అంటే ఒక ఆయన చెప్పారు చూసారా? అవును సార్, లాస్ట్ లో చెప్పారు 20 కోట్లు అంటే వాల్యూ చేసి బిఎస్డిలు. డెఫినెట్ గా సార్, దీనిలో ఎంతున్నా గానీ పెట్టొచ్చు అనే అవకాశం దీనిలో ఉంది సార్, ధైర్యంగా పెట్టొచ్చు, ధైర్యంగా మొత్తం ఇల్లు ఉంటే ఇల్లు అమ్ముకోడుగా పెట్టచ్చు, దీనిలో 10 ఇళ్ళు కొంటాం, 20 ఇళ్ళు కొంటాం, అంత అంత రీఛార్జ్ ఉంది సార్ దీనిలో. సార్ నేను ఒక్క విషయం చెప్తాను సార్, నేను చెప్పండి, బహుశా మీరు ఎవరు నమ్మకపోవచ్చు నమ్మలేరు అట్లాంటి నిజం చెప్తాను. నాకు నార్త్ లో పెద్ద లీడర్స్ చాలా మంది టచ్ లో ఉంటారు, ఎందుకంటే ప్లస్ పాయింట్ నేను గోవాలు ఉంటాం, మళ్ళీ వాళ్ళ ఫ్రెండ్స్ వచ్చినప్పుడు కానీ కొంచెం టచ్ ఉంటారు సార్ నాకు. దానివల్ల ఏంటంటే ఆ రిలేషన్ మీద అసలు వాళ్ళకి చెప్తున్నారు సార్, వాళ్ళు పెట్టే స్క్రీన్ షేర్ దిమ్మ తిరిగిపోతుంది సార్, కాకపోతే ఒక కండిషన్ పెడతారు, మహేష్ భాయ్ కిసీకు మత్ భేజో, షేర్ మత్ కరు, ఎవరికి పంపించింది, ఎందుకంటే వైరల్ అయిపోతుంది, దిమ్మ తిరిగిపోతుంది సార్. వాళ్ళు ఒకటే చెప్తున్నారు సార్, నేను తెలుగులో చెప్తున్నా సార్, ఎక్కడ పెట్టుకోవాలో ఏం చేయాలో అర్థం కానంత డబ్బు వస్తుంది మహేష్ భాయ్, డబుల్ అయిపోతుంది సార్, అసలు ఎక్కడ పెట్టుకోవాలో అర్థం కావట్లేదు, ఏం చెయ్యాలో అర్థం కానంత డబ్బు మట్టి పోతుంది అని చెప్తున్నారు సార్. అవును అవును, అదే ఎనీవే ఏదైనా గానీ అంత డబ్బు వాళ్ళు సంపాదిస్తారు, డెఫినెట్ గా మన డానియల్ జాన్సన్ గారు మనకు కంట్రోల్ పెట్టారు, మొత్తం డబ్బు అంతా మన డబ్బు అంతా కూడా వాళ్ళు పట్టుకుపోకుండా ఒక కంట్రోల్ పెట్టారని మాకు చాలా హ్యాపీగా ఉంది ఈ క్రిప్టో కరెన్సీలో. అది కరెక్ట్ అంటారు సార్ మన శంకరరావు సార్, ప్లాట్ఫామ్ శంకర్ సార్? ఆ సార్ సార్ అది ఓకే, అది ఓకే, కంట్రోల్ ఉండడం వల్లనే మనం మంచిగా ఓకే. అదే కంట్రోల్ ఉంటుందా, లేకపోతే 10 కోట్లు పెట్టినాడు దాని మన 1,000 కోట్లు పట్టుకుపోతాడు ఒకేసారి మన డబ్బు? అట్లా ఛాన్స్ లేదు కదా, అట్లా ఛాన్స్ లేదు కదా సార్, అట్లా ఇవ్వడు కదా. ఒకటి సార్ ఈ విషయం చెప్తాను మీరు అన్నమాటకి, దాని కోటి రూపాయలు ఖర్చు పెట్టినోడికి ఇవాళ రోజున ఒకటే బిఎస్జి వస్తుందండి, 5,000 రూపాయలు పెట్టి సీట్ ఫండింగ్ చేసిన ఒకటే బిఎస్జి ఒకటే కర్రీ లేదు సార్.
వాడికి వాడికి 20 కోట్లు ఖర్చు పెట్టుకున్నాడు కూడా 100 BUSD సీడీ వాల్యూ రిలీజ్ అవుతుంది సార్, మాక్సిమం ఇచ్చినాడు. అయితే ఎవడైతే 100 BUSD పెట్టుకున్నాడో వాడికి మినిమం 100 BUSD సీడీ వాల్యూ రిలీజ్ అవుతుంది సార్, ట్రాన్స్ఫర్ చేయగలుగుతాం. ట్రేడింగ్ లోకి వచ్చినాడు, 1000 కోట్లు పెట్టుకోవాలంటే పట్టుకెళ్తాడు తీసుకొస్తాడు, అది వేరు. కాయిన్ మార్కెట్ గ్యాప్ లో ట్రేడింగ్ చేసిన వాళ్ళు వాళ్ళు డిఫరెంట్. మనం సీడ్ పట్టండి సార్, ఇది మన కంపెనీ సార్. అది ఆడు ఎవడైతే ట్రేడింగ్ చేస్తున్నాడో వాడు జస్ట్ ఒక ట్రేడర్, ఒక బిజినెస్ మ్యాన్. మనము పార్ట్నర్ సార్, మనం వెయిట్ సార్, మనం మంది సార్, కంపెనీ మంది అనుకోవచ్చు, గుండెలు మెచ్చి చేస్తున్నాడు మంది అనుకోవడం. వాడు జస్ట్ ఒక వ్యాపార బిజినెస్ చేసి వెళ్ళిపోతున్నాడు సార్, మనదేమో మనం వేల్డ్ 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 స్టార్టింగ్ నుంచే చెప్పడం జరుగుతా ఉన్నది. డిజిటల్ రెవల్యూషన్, డిజిటల్ రెవల్యూషన్ అని. అవును, డిజిటల్ రెవల్యూషన్ అంటే ప్రపంచ వ్యాప్తంగా ఉన్న అన్ని వెబ్సైట్లలో కూడా, ఏ వెబ్సైట్ లో కూడా మనం కస్టమర్ గానే ఉన్నాం సార్ ఇప్పటి వరకు కూడా. అవును సార్, ఒక పల్వైన్ సిస్టమ్ లో మాత్రమే, పివిసి మీటర్ లో మాత్రమే మనం పార్ట్నర్లం. ఎన్నో సిస్టమ్స్ వస్తున్నాయి, ఎన్నో సిస్టమ్స్ వస్తున్నాయి, వాటి అన్నిట్లలో కూడా మనం ఓన్లీ ఓన్లీ కస్టమర్ లాగానే ఉండబోతున్నాం. మనం చూస్తున్నాం కూడా అందరు కస్టమర్లే. పార్ట్నర్ గా సంబోధించేది ఒక్క పివిసి మీట తప్ప, పల్వైన్ సిస్టమ్ తప్ప ప్రపంచంలో ఏ సిస్టమ్ లేదు సార్. ఒకసారి శంకర్ సార్, రేపు దానిపై శంకరరావు సార్, నేను ఒక డిఐజీ గారి దగ్గరికి వెళ్తున్నాము, అంటే ఒక వారం రోజులు మీకు అక్కడి నుంచి ఫోన్ చేస్తాను సార్, ఆయనతో సార్ మాట్లాడిస్తాను మీతో. అంటే ఆయన 2-3 డౌట్లు అరేంజ్ చేశాడు, మేము కొన్ని దానిపై శంకరరావు సార్ తోటి కొంచెం క్లియర్ చేస్తాను. ఇక మాకు ఇంకేమైనా డౌట్ ఉంటే మీకు కొంచెం క్లారిటీ ఇవ్వండి సార్ సార్కి. మీరు ముందుగా ఇన్ఫర్మేషన్ ఇవ్వండి, నేను రమేష్ సార్ గారిని వెంబడించుకుంటా. అలాగే నేను చెప్తాను, ముందే చెప్తాను సార్, 2 డేస్ ఎందుకంటే టెక్నికల్ గా కొంచెం నేను అంత డీప్ గా వెళ్ళలేదు. రమేష్ సార్ అయితే మనకు టెక్నికల్ గా కొంచెం డీప్ గా వెళ్తారు. అవునవును, రమేష్ సార్ చెప్పగలరు టెక్నికల్ గా. రమేష్ గారు చెప్పగలరు. అవును సార్, మీరైతే నాకు డౌట్ పక్కా క్లియర్ చేశారు సార్ నిజంగా, 190 డేస్ గురించి. దాన్ని ఫాలో అయ్యి ఈ రోజు కంప్లీట్ చేశాను దాన్ని. వావ్, సూపర్ సూపర్ సార్, గ్రేట్ గ్రేట్. నిజంగా నాకు అర్థం కాలేదు అది మీరు చెప్పారు, దాని ప్రకారం చేశాను. క్రైటీరియా 3 చూపించిందా ఈ రోజు? ఇప్పుడు చూపించింది సార్, ఇందాకను. వెరీ గుడ్ వెరీ గుడ్. మీకు అడిగాను కదా. కంగ్రాచులేషన్ సార్. థ్యాంక్ యూ, థ్యాంక్ యూ వెరీ మచ్ సార్, థ్యాంక్ యూ వెరీ మచ్ విత్ యువర్ గైడెన్స్ సార్. ప్లీజ్ వెల్కమ్ సార్, ప్లీజ్ వెల్కమ్ ఎంఎస్ రావు గారు. డాలియన్ జాన్సన్ గారు, మిలియనీర్ బిలియనీర్ చేస్తారంటే ఫస్ట్ చాలా మంది నమ్మలేదండి, 100% నమ్మలేదు. అది ఇప్పుడు మనకి క్రైటీరియా 2కి వెళ్ళి 3కి వెళ్ళి ఒక్కొక్కళ్ళు కోట్లలో డిపిలు పెట్టడం, టోకెన్ ఫార్మింగ్ చేసుకోవటం వలన ప్రతిరోజు మిలియనీర్ బిలియనీర్ అవుతున్నారు. అది మనకి కళ్ళ కట్టినట్టుగా కనబడుతుంది. ఇది మనం అక్షర సత్యంగా అందరూ భావించి వాళ్ళు వాళ్ళ శక్తి కలది, ప్రతి వాళ్ళు కూడా టోకెన్ ఫార్మింగ్ ఎక్కువ చేసుకుని మిలియనీర్ బిలియనీర్ కాకపోయినా కనీసం కోటి సోళ్ళు అవ్వాలని చెప్పి కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్, థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ వెరీ మచ్, థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ, థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. కంగ్రాచులేషన్స్ వన్ సెకండ్, ఏకే ప్రసాద్ గారికి కంగ్రాచులేషన్స్ సార్, వన్ సెకండ్, వన్ సెకండ్. థ్యాంక్ యూ వెరీ మచ్ సార్, థ్యాంక్ యూ, థ్యాంక్ యూ, థ్యాంక్ యూ, సూపర్ సూపర్. సో ఈరోజు చాలా వండర్ఫుల్ సెషన్, చాలా చక్కగా మనం అందరం షేర్ చేసుకుంటా ఉన్నాం. ఎంఎస్ రావు గారు మాట్లాడుతారా సార్ ఏమన్నా? థ్యాంక్ యూ, థ్యాంక్ యూ. ఫ్రీ అయ్యారని చూడండి, ఫ్రీ అయితే క్లోజ్ చేసేసుకోవచ్చు. ఓకే ఓకే. సో వండర్ఫుల్ సెషన్, వండర్ఫుల్ సెషన్ ఈరోజు. చాలా చక్కగా క్రైటీరియా 1, క్రైటీరియా 2, క్రైటీరియా 3 మహేష్ సార్ గారు చెప్పినట్టయితే, సార్కి గోవాలో ఉండడం వల్ల నార్త్ సైడ్ పీపుల్ అందరూ సార్కి కాంటాక్ట్ లో ఉన్నారు. వాళ్ళు చెప్పేది ఏంటంటే ఆ స్క్రీన్ షాట్లు సార్కి పర్సనల్ గా పంపిస్తా ఉంటారు. సారు చూస్తే సార్కి మతిపోతుందట సార్, అవి చూస్తే. నిజం నిజం సార్.
అక్కడ ఏం సార్ మినిమం మినిమం 10 లక్షలు 5 లక్షలు 10 లక్షలు 1 క్రోర్ 10 క్రోర్స్ 20 క్రోర్స్ టోకెన్ ఫార్మింగ్ లో. సార్ సార్ శంకర్ గారు వాళ్ళు ఏమంటారు సార్ ఇది స్ప్రెడ్ అయితే ప్రాబ్లం మన మెంబర్స్ కి ప్రాబ్లం లేదు మంచిగా ఉంటది, కాకపోతే ఏంటంటే లోకల్ డాన్ గాని కొందరు లోకల్ నక్సలైట్ ఏరియాలు ఉంటాయి కదా వాళ్ళు ఏంటంటే థ్రెడ్ వాళ్ళ నుంచి థ్రెడ్ ఉంటుందని భయపడుతున్నాము, ఇంత వెనక ముందని వాళ్ళకి తెలిస్తే థ్రెడ్ అని భయపడుతున్నాము, మన మెంబర్స్ తెలవచ్చు కానీ ఆటోమేటిక్ గా స్ప్రెడ్ అయిపోతుంది ఇది అని భయపడుతున్నాము. అదొకటి ఇంకొక విషయం చెప్పదలుచుకున్నానండి శంకర్ గారు చెప్పచ్చా? చెప్పండి. ఎంఎస్ఏ గారు అడిగిన క్వశ్చన్ కి మీరు కరెక్ట్ చాలా స్మూత్ గా చెప్పారండి, చాలా బాగా చెప్పారు. థ్యాంక్ యూ సో మచ్ అయితే ఏంటంటే నా డౌన్ లైన్ లో నేను కొంచెం రఫ్ కదండి, నేను నాకు అలాంటిది రాదు కాబట్టి నేను ఎలా చెప్తానంటే మన ఈ టీమ్ లో కూడా ఎవరన్నా కొందరికి అందరు చదువుకున్న వాళ్ళు ఉండరు కదండి, అందరికి లెక్కలు అర్థం కావు కదా, నా భాషలో అలాంటి వాళ్ళు ఎవరన్నా ఉంటే నా కింద లైన్కి ఎలా చెప్తానంటే అరే భాయ్ మీరు కారు కొనుక్కున్నారు ఎప్పుడు ఫస్ట్ గేర్ లో పోతారా, ఏ సెకండ్ గేర్ అయ్యి, సెకండ్ గేర్ అంటే నా లెక్కలో కిటీరియర్ 2 జల్దీ పోతాయి, స్పీడ్ పెరుగుతుంది, మీ గమ్యస్థానానికి జల్దీ పోతాం, 2 వచ్చినాడా ఎప్పుడు 2 లోనే పోతావా, గేర్ మార్చు, థర్డ్ గేర్కి వచ్చాయి, థర్డ్ గేర్ రావటం వల్ల ఏంటంటే స్పీడ్ అందుకుంటాం అండి, మనం పోవాల్సిన గమ్యస్థానానికి జల్దీ పోతాం. ఈజీగా అర్థం చేసుకోండి ఎవరన్నా అర్థం కాకపోతే ఆ లెక్కలు, మనం ఎప్పుడు ఫస్ట్ గేర్ లో పోంగా సార్. అవును సార్, ఫస్ట్ గేర్ ఓన్లీ స్టార్టింగ్ కదా సార్, స్టార్టింగ్ జస్ట్ స్లోగా పోతుంది, మాక్సిమం 10-15 కిలోమీటర్ పర్ అవర్. ఇప్పుడైతే 2 లేస్తే అండి మాక్సిమం 30, 3 లేచినామా 60 ఎందుకుంటది, అంటే మనం పోవాల్సిన గమ్యస్థానానికి స్పీడ్ పోతాం, డిఫరెన్స్ ఈజీగా ఇది సార్ డిఫరెన్స్, రైట్ సార్ క్యారీ ఆన్. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ, మంచి ఎగ్జాంపుల్ ఇచ్చారు ఎంఎస్ రావు గారు, సార్ ది ఎగ్జాంపుల్ చాలా బాగుంది ప్రసాద్ గారు. అవును సార్, అక్కడ మహేష్ సార్ ఏం చెప్పారంటే, సార్ చెప్పండి సార్, చెప్పండి మహేష్ సార్ చెప్పండి. అదే మహేష్ సార్ ఏం చెప్పారంటే మనం గమ్యం చేరుకోవాలంటే ఫస్ట్ గేర్ లో ఉండడం కాదు, ఫస్ట్ గేర్ లో ఉంటే మనం కార్లో కూర్చొని డ్రైవింగ్ సీట్ లో కూర్చొని స్టీరింగ్ పట్టుకొని ఫస్ట్ గేర్ లో పోతే గమ్యానికి నువ్వు ఎప్పుడు చేరుకుంటావు, అదే సెకండ్ గేర్ థర్డ్ గేర్ ఫోర్త్ గేర్ వేసుకుంటా 5th గేర్ లో పడ్డా అనుకోండి బండి హైవే మీద కళ్ళు మూసుకొని పోవచ్చు ఇక హాయిగా 5th గేర్ లో ఉంటే నో ప్రాబ్లం కదా సార్, మన గమ్యం కూడా అంత ఫాస్ట్ గా అంత స్మూత్ గా వెళ్తుంది, మళ్ళీ కూడా ఒక్కసారి అబ్జర్వ్ చేయండి ఫస్ట్ గేర్ లో మన బాడీ అనేది అటు ఇటు ఊగుతా ఉంటది, సెకండ్ గేర్ లో కొంచెం నిలకడగా ఉంటది, 5th గేర్ లో పోయేటప్పుడు మన బాడీ అనేది కదలే సార్, హాయిగా మనం ప్రశాంతంగా కూర్చోవచ్చు, కరెక్టే సార్. అది నా కింద వాళ్ళకి ఇలా చెప్తేనే కొంతమందికి అర్థం అవుతుంది, నేను ఇట్లాగే అర్థం చేస్తాను సార్, నాకు లెక్కలు ఏమి నేను దీంట్లో చూడండి సార్, అసలు చార్ట్లు కూడా చూడండి ముక్కును తూకేసిన అన్ని మాకు కూడా తెలియాలి సార్. అలాగే ఇప్పుడు అవతల వాళ్ళకి చెప్పేది విషయంలో మనం ఎవరినైనా జాయిన్ చేయాలంటే ఏ విధంగా చెప్పాలనేది అందరూ షేర్ చేసుకుంటే చాలా మంచిది సార్. రావు సార్ అట్లాంటి వాళ్ళకి ఈ భాష చెప్పాలి, అదే ఇప్పుడు మీరు ఒకలాగా చెప్తారు, శంకర్రావు సార్ ఎవరిలా చెప్తారు, సాటిభావన్ శంకర్ సార్ ఒకసారి చెప్తారు, ఇవన్నీ కూడా అందరూ నేర్చుకున్నాం అనుకో, మాకు అందరికి ఏ మనిషికి ఎలా చెప్పాలో అందరికి అర్థం వస్తుంది సార్. ఇప్పుడు ఇలాగే 20 మన లెవెల్ లో 20% ని డైరెక్ట్ గా వేసుకుంటున్నాం కదా, అది మన టౌన్ లెవెల్ నుంచి మనకి వీళ్ళ దగ్గర నుంచి రావాలంటే మనకి రివార్డ్ రావాలంటే సార్ 20 కంపల్సరీ ఉండాలా? ఆహా ఫస్ట్ ఒకళ్ళు అయితే ఒక లెవెల్ నుంచి వస్తుంది సార్, డైరెక్ట్ ఇద్దరు అయితే 2 లెవెల్ నుంచి వస్తుంది, డైరెక్ట్ 3 అయితే 3 లెవెల్ నుంచి వస్తుంది, డైరెక్ట్ 20 మందిని చేసుకుని రెడీగా ఉన్నాం అనుకో కింద టీమ్ ఎట్లా ఫామ్ అయితే మనం చూడలేం కదా, మనం తెలియదు కదా. అయితే వీళ్ళు ఫార్మింగ్ కూడా జరిగి ఉండాలండి, వీళ్ళు 20 మంది అదే ఫార్మింగ్ గురించే చెప్తున్నాం ఇక్కడ, సీడ్ ఫండింగ్ గురించి ఎవరు చెప్పట్లేదు ఇక్కడ, ఫార్మింగ్ గురించే మాట్లాడుతున్నాం కదా సార్. అవును సార్, ఇప్పుడు మనం ఫార్మింగ్ గురించే మాట్లాడుతున్నాం కాబట్టి అంటే ఫస్ట్ సెకండ్ థర్డ్ అని చెప్తున్నాం కాబట్టి ఫార్మింగ్ గురించే చెప్తున్నాం, అంటే మీరు చెప్పేది అక్కడ రిఫరల్ గురించి అన్నారు కానీ అక్కడ రిఫరల్ కాకుండా ఎవరినైతే రిఫరల్ చేశామో
వాళ్ళతో ఫార్మింగ్ చేయించాలి కంపల్సరీ. ఇప్పుడు శంకర్ సార్ చెప్పినట్టు ఫార్మింగ్ కంపల్సరీ చేయించాలి. మినిమం మినిమం 50 BHGలు సార్, 50 BHGలు మినిమం మినిమం చేస్తే దాని నుంచి మనకి రిఫరల్ ఇన్కమ్. ఇప్పుడు మీ ఫర్ ఎగ్జాంపుల్ మీ ఫిఫ్త్ లైన్ లో ఫిఫ్త్ లెవెల్ లో కింద అక్కడ ఫార్మింగ్ జరుగుతుంది సార్, ఫార్మింగ్ జరుగుతా ఉన్నది. అవును సార్. దానికి సంబంధించిన రివార్డు మీకు రావాలంటే మీకు డైరెక్ట్ ఉన్న 5 పీపుల్ మినిమం 50 BHGలు తోటి ఫార్మింగ్ చేసినా కానీ మీకు ఫిఫ్త్ లెవెల్ నుంచి ఇన్కమ్ వస్తుంది. అయితే అంతకుముందు 100 BHGలు మినిమం ఉండే, దాని మధ్యలో సిస్టమ్ 50 BHGకి మార్చింది. దాని వల్ల చాలా మందికి హెల్ప్ అవుతా ఉన్నది. ఎందుకంటే ఫర్ ఎగ్జాంపుల్ స్పాన్సర్ ఉన్నాడు అనుకోండి సార్, ఆయన దగ్గర టోకెన్లు తక్కువ ఉన్నాయి కానీ టీము తయారు చేసుకున్నాడు నాలాగా. ఫర్ ఎగ్జాంపుల్ నాలాగా నేను టీము తయారు చేసుకున్నా గానీ నేను ఇన్వెస్ట్మెంట్ తక్కువ చేశాను. అక్కడ ఏంటంటే నాకు ఇప్పుడు 13 లెవెల్స్ నుంచే ఇన్కమ్ వస్తుంది సార్. వెరీ గుడ్ సార్. కింద కింద డైరెక్ట్ 13 లెవెల్స్ నుంచి కింద అంటే నాకు డైరెక్ట్ 13 మందితోటి నేను 50 BHGలు మాత్రమే ఫార్మింగ్ చేయించాను సార్. మీ డైరెక్ట్ లెవెల్లో? అవును సార్, డైరెక్ట్ లెవెల్లో 50 BHGలతో మాత్రమే ఫార్మింగ్. అది కూడా 190 డేస్ కాకముందే మళ్ళీ ఇంకో 50 BHGలు పెట్టాలి అక్కడ. అది కూడా ఉంది మళ్ళీ దీనికి కూడా. అది కూడా, అది కూడా ఉన్నది. ఓకే, అక్కడ మన 190 డేస్ లోపల అక్కడ 50 BHGలు తయారైతే మళ్ళీ పెట్టచ్చు. మరీ పెట్టుకోవచ్చు, ఈజీగా అవుతుంది సార్. ఈజీగా ఉంటది అక్కడ నిజంగా. పెన్ను పేపర్ పట్టుకొని ఎవరైతే కాలిక్యులేట్ చేసుకుంటారో ఈ 20 లెవెల్స్ ఈజీగా సాధించుకోవచ్చు. సాధించవచ్చు సార్, ఈజీగా ఈజీగా సాధించుకోవచ్చు. అర్థమవుతుంది సార్. అలా లోనికి వెళ్ళే కొలిది మనకి దీని డెప్త్ అర్థమయ్యే కొలిది అవుట్ టు గెట్ పీపుల్ అని చెప్పేసి కూడా అర్థమవుతుంది మనకి. అదే అర్థమైతా ఉంటుంది మనకు. ప్రతి ఒక్క లెవెల్ నుంచి వెళ్ళి ఫర్ ఎగ్జాంపుల్ మనం చిన్నగా 5 లెక్క వేసుకున్నా గానీ ఫస్ట్ లెవెల్లో 5, సెకండ్ లెవెల్లో ఈ 5 ఇంకొక 5, 25 మంది అవుతారు. అవును, మళ్ళా 25 మందికి మళ్ళొక 5, 125 మంది అవుతారు. అవును, ఇట్లా క్యాలిక్యులేట్ చేసుకుంటూ వెళ్తా ఉంటే మనకు ఒక 5 పోయేసరికి చాలా మంది అవుతారు. అక్కడ చాలా మంది మనం దానిలో రివార్డ్ లెవెల్ లో కూడా వెళ్ళిపోతాం. వెళ్ళిపోతాం కదా సార్, దాంట్లో కూడా వెళ్ళిపోతాం. రివార్డ్ లిమిట్ లో కూడా వెళ్ళిపోతాం మనం. మేడం బాగా చెప్తున్నారు సార్. ఒడ్డపల్లి మౌనిక మేడం. అవునవును, మౌనిక మేడం సూపర్ చెప్తారు. మౌనిక మేడం బాగా చెప్తున్నారు. ఈ ప్లాన్ అయితే బాగా చెప్తున్నారు మేడం. అదే అదే అదే. ఓకే ఓకే సార్. సో మేడం కూడా థాంక్యూ సార్, వండర్ఫుల్ షేరింగ్. అంతా కరెక్ట్ గా జరగాలండి సార్. సార్ ఇదంతా కరెక్ట్ గా జరగాలంటే మన డానియల్ జాన్సన్ గారు మన దయించి ఆ డీపీఎల్ ట్రాన్స్ఫర్ అనేది తొందరగా ఇస్తే కింద డౌన్ లైన్ విపరీతంగా వస్తుంది. ఆ డౌన్ లైన్ రావడం వలన ఇప్పుడు క్రైటీరియా 1, 2, 3 ఆటోమేటిక్ వెళ్ళిపోతాం. 20 లెవెల్స్ అనేది అసలు 20 కాదండి, ఒక్కొక్కరికి 100, 200, 500 కూడా అవుతాయండి. ఒక్కొక్క లెవెల్ లో 1000 మంది కూడా వస్తారండి. అవును సార్, అవునవును. అది 10 BHGలు చేసుకోవడం ఆఫర్ ఇచ్చింది కూడా దానికోసమేనండి. కానీ 10 BHGలతో మనకి సీడ్ ఫండింగ్ చేసి రెడీగా ఉంచాము. వాళ్ళు ఎప్పుడైతే మనకి అప్డేట్ నుంచి బయటకు వస్తుందో రాగానే మనం కొంచెం యూఎస్డీలు కానీ టోకెన్లు కానీ రెడీగా పెట్టుకుని అందరినీ మనకి మన డౌన్ లైన్ కింద రిఫరల్ ఇచ్చి తీసుకొచ్చుకుని వాళ్ళందరికి కూడా మనం లైఫ్ ఇచ్చిన వాళ్ళు అవుతామండి. అట్లా మనందరం చేసుకోవాలి. అయితే ఇంకొక విషయం సార్, ఇప్పుడు మనకి రిలీజ్ అయిన టోకెన్లు చాలా మంది ఇంకా స్టోర్ చేసి పెట్టుకుంటున్నారండి. ఆ స్టోర్ చేసి పెట్టుకోవడం వల్ల వాళ్ళు ఎంత నష్టపోతున్నారు, లేదు టోకెన్ ఫామ్ చేయకుండా ఓన్లీ సీడ్ ఫండింగ్ చేయడం వల్ల ఎలా నష్టపోతున్నారు అనేది ఒకసారి కొంచెం ఒక 2 మినిట్స్ కేటాయించి చెప్పాలని చెప్పి కోరుతున్నాను. శంకర్ సార్ చెప్పండి సార్. సార్ 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 ఎంఎస్ గారు ఒక్క నిమిషం అండి సార్. మీరు ఇప్పుడు చెప్పినారు డీపీ విషయం, 100% అగ్రీ విత్ యూ సార్, 100% అగ్రీ విత్ యూ సార్. నాది అదే కాన్సెప్ట్, నేను కాదన్న దానికి 100% విత్ యూ అగ్రీ సార్. బట్ నేను ఒకటి చెప్తాను సార్, ఇక్కడ గొంగళ పురుగు నిద్రపోతుంది సార్. గొంగళ పురుగు నిద్రపోతుంది, అది లేచిందా రంగు రంగుల సీతాకోక రాదనుకున్నారా రాలేదనుకున్నారా? వస్తుంది సార్, వస్తుంది. నిద్రపోతుంది, రంగుల రంగు రంగుల సీతాకోక చిలుక రెప్ప రెప్పలాడుతుంది సార్ పర్లవైన. థ్యాంక్ యూ, థ్యాంక్ యూ, థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ, థ్యాంక్ యూ, థ్యాంక్ యూ, థ్యాంక్ యూ. సుప్తావస్థలో ఉన్న గొంగళి పురుగు కూడా
కాలక్రమేణా సీతాకొక చిలుకలాగా మారాల్సిందే, తప్పదు అది. అది సృష్టి, సృష్టి అది సృష్టి నిర్ణయం అంతే. కాబట్టి మన పల్వైన్ సిస్టమ్ లో ఉన్న ప్రతి ఒక్క అకౌంట్ మెంబర్ కూడా పీవీసీ మెటాలో లీడర్ కావాల్సిందే, నో డౌట్. ఎట్టి పరిస్థితుల్లో 2015 నుంచి 2017 వరకు సిస్టము పివి మింట్ అనేది ఒకటి తయారు చేసి అక్కడ కమ్యూనిటీ లేకనే దాన్ని క్లోజ్ చేసి పల్వైన్ సిస్టమ్ ప్లాన్ ఏ ప్లాన్ బి అని స్టార్ట్ చేసి కమ్యూనిటీని తయారు చేసుకున్నారు సార్ కష్టపడి. 2022 దాకా కష్టపడి పివిసి మెటా ద్వారా ఆ కమ్యూనిటీని పివిసి మెటాకు పరిచయం చేయడానికి పల్వైన్ సిస్టమ్ ఎంతో 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 తహతహలాడుతూ ఉన్నది. అక్కడ ఫస్ట్ ఏం చేసిందంటే సిస్టమ్ ను మూవ్ చేయడానికి ఇన్వెస్టర్లను తీసుకొచ్చింది సార్. నేను చెప్పేది గమనించండి అందరు, సిస్టమ్ ను మూవ్ చేయడానికి ఇన్వెస్టర్లను తీసుకొచ్చింది ఫస్ట్. నెక్స్ట్ స్టెప్ 10 PhDలతోటి ఎవరైతే కిందికి పోకుండా మీదికి రాకుండా మధ్యలో తొనికిసలాడుతున్నారో వాళ్ళని తీసుకురావడానికి ప్రయత్నం చేసింది 10 PhD లతోటి. నెక్స్ట్ వచ్చే స్టెప్ మాత్రం చాలా వండర్ఫుల్ ఉంటది. నువ్వు మంచంలో పడుకున్నా నిన్ను తాళ్లతోనే అయినా కానీ గొలుసులతోనే కానీ తీసుకొచ్చి పివిసి మెటాల్ సీడ్ ఫండింగ్ చేయించే పద్ధతి మాత్రం సిస్టమ్ దగ్గర ఉంది సార్. అది మాత్రం 100% వస్తుంది. శంకర్ గారు, ఎందుకంటే మనలాంటి వీరులు ఉన్నారు సార్. ఇప్పుడు చూడండి, టైం 11:30 అవుతుంది, కానీ ఇక్కడ 108 మంది ఉన్నారు సార్. 108 మంది ఇట్లాంటి వాళ్ళు ఉండటం వల్ల ఎందుకు రా సార్? 108 మంది, టైం ఎంత సార్? 11:30 అయినా కానీ చెబులు అప్పుడు చెప్పుకుని 108 మంది పడుకోకుండా ఉంటున్నారంటే ఇట్లాంటి వాళ్ళ కోసం రెపలాడుతుంది సార్ జెండా. అవును సార్, అవును. సూపర్. ఓకేనా సార్? ఎంఎస్ రావు గారు, ఎట్టి పరిస్థితుల్లో ఒక్క పల్వైన్ లీడర్ ని కూడా, ఒక్క పల్వైన్ మెంబర్ ని కూడా ఎట్టి పరిస్థితుల్లో పివిసి మెటా వెబ్సైట్ అనేది వదులుకో సార్? ఖచ్చితంగా తీసుకొచ్చి ప్రపంచానికి పరిచయం చేస్తుంది సార్ అందరిని, అది మాత్రం గ్యారంటీ. టోకెన్స్ స్టోర్ చేసుకునే వాళ్ళ గురించి ఒకసారి కొంచెం 2 మినిట్స్ కేటాయించండి. టోకెన్స్ ఏంటి స్టోర్ చేసుకునే వాళ్ళ వాళ్ళంతా? ఓకే ఓకే, ఇక్కడ చిన్న ఎగ్జాంపుల్ అందరికి అర్థమయ్యే రీతిలో చెప్తారు చిన్నగా షార్ట్ లో. సరే, ప్రతి ఒక్కరు టోకెన్స్ ని కొనుక్కున్నారు, దానిపైన ఏ విధంగా బిలీఫ్ ఉన్నదో దాని విధంగా. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ చాలా ఇండ్లలో బంగారం ఉన్నది సార్. ఆ బంగారాన్ని ఇంటిలో పెట్టుకొని దాన్ని ఆ విధంగానే ఉంచుకున్న వాళ్ళు అదే పొజిషన్లో ఉన్నారు. ఆ బంగారాన్ని తీసుకుపోయి ఏదో మనపురమో లేకపోతే బ్యాంకులనో దాన్ని పెట్టి ఆ డబ్బుతోటి బిజినెస్ చేసే వాళ్ళు ఉన్నారు. బిజినెస్ చేసే పీపుల్ని చూడండి, వాళ్ళ మెడలో బంగారం ఎక్కువ ఉండదు, అది మొత్తం బ్యాంకులలోనే ఉంటుంది లోన్లల్లో. కానీ వాళ్ళ ఇన్కమ్ మాత్రం గ్రోత్ లో ఉంటుంది. చాలా మంది మనకు పల్లెటూళ్ళలో చూస్తూ ఉంటాం, వాళ్ళ మెడలో చాలా బంగారం ఉంటుంది, కానీ వాళ్ళకు గ్రోత్ అనేది, ఇన్కమ్ అనేది ఉండదు. ఇక్కడ నేను చెప్పింది అర్థమైంది సార్? ఎంఎస్ రావు గారు, అవునండి. బ్యాంకులో పెట్టిన బంగారంగానే ఉంటుంది, ప్లస్ ఇన్కమ్ వస్తూ ఉంటుంది. ఎవరైతే ఇంట్లో దాచి పెట్టుకుంటారో వాళ్ళకి ఆ విధంగానే ఉంటుంది. దాన్ని ఎవరైతే యూజ్ చేసుకుంటారో, దాన్ని తీసుకొని ఎవరైతే బిజినెస్ మీద ఇన్వెస్ట్మెంట్ చేయాలని ఆలోచన పెట్టి ఎవరైతే ముందుకు వెళ్ళారో 100% వాళ్ళు బిజినెస్ లో గ్రోత్ అవుతారు. దానికంటే ఒక 100 రెట్ల ఎక్కువ బంగారాన్ని కూడా కొనుక్కుంటారు, బలంగా పుంజుకుంటారు. సో కాబట్టి ఇక్కడ లీడర్స్ అందరికి అర్థమైంది అనుకుంటాను, మన పివిసి మెటాను ఎవరైతే స్టోర్ చేసి ఉంచుకుంటున్నారో దానివల్ల మీరు నష్టమే జరుగుతుంది కానీ లాభం జరగదు. ఎవరైతే టోకెన్ ఫార్మింగ్ చేస్తారో, ఎవరైతే రీసీడ్ ఫండింగ్ చేస్తున్నారో దానివల్ల మాత్రమే లాభం జరుగుతుంది, ఎక్కువ ఎక్కువ, ఇప్పుడు ఉన్న దానికంటే ఎక్కువ. సో థ్యాంక్ యూ లీడర్స్, థ్యాంక్ యూ. పడుకోబోయే ముందు మీ పివిసి మెటల్ ని ఒక్కళ్ళైనా ఫార్మింగ్ లో తోసి ఆతలు పడేసి పడుకోండి సార్.
థ్యాంక్ యూ సార్. నా పేరు చుప్పలవాడి గోవింద్, తెనాలి, గుంటూరు జిల్లా, ఆంధ్రప్రదేశ్. ఆముది స్టాండ్ ఎంబరాల్లో ఉన్నాను సార్, పీవీసీ మిఠాలో కూడా ఉన్నాను. అయితే సార్ ఇవాళ రాజేష్ గారికి థ్యాంక్ యూ. రాజేష్ గారు ఒక మన శంకర్రావు గారికి, తాటిమాల శంకర్రావు గారికి అప్పు చెప్పాడు. అసలు స్టార్టింగ్ నుంచి పెర్లవోయిన స్టార్టింగ్ నుంచి లేటరు అప్లైనరు డౌన్ లేయర్లని అప్ లైఫ్ అప్లైనర్లని బిగిన్ చేశాడు. ఇలా ఎండింగ్ సూపర్ సార్, నిజంగా వరల్డ్ కప్ గెలిచితే ఎట్టా ఉడ్స్ కాలుస్తారో, రోడ్డు మీదకి వెళ్ళి కాల్చాల్సి అనిపిస్తుంది సార్ నాకు. రోడ్డు మీదకి వెళ్ళి అసలు అవుట్స్ కావాల్సినంత సంతోషం ఉంది సార్. ఇలా మాత్రం వండర్ సార్, మహేష్ గారు, ఎంఎస్ రావు గారు, దానిపైన శంకర్రావు గారు, ప్రసాద్ గారు, అసలు నిజంగా రాజేష్ గారు థ్యాంక్ యూ సార్. ఇలా అసలు అయితే నిద్ర పట్ట సార్, వరల్డ్ కప్ గెలిస్తే ఎలా ఉంటుందో, రోడ్డు నడి రోడ్డు మీదకి పోయి ఎన్ని టపకాయలు కాయాలనిపిస్తాం, కాల్చాలనిపిస్తాం. థ్యాంక్ యూ సార్ డానియల్ జాన్సన్ గారు, థ్యాంక్ యూ. థ్యాంక్ యూ సార్ మహేష్ గారు, థ్యాంక్ యూ మాకు ఒక మంచి ఆపర్చునిటీ ఇచ్చారు. నాకైతే మహేష్ గారు, గోవా మహేష్ సార్, మీ పేరు గోవా మహేష్ అని పడింది రేపాలని పట్టా కూడా సార్. నేను జనవరిలో క్రైటీరియా 2 రావడానికి ప్రయత్నం చేస్తున్నాను సార్, శతవిధాల ప్రయత్నం చేస్తున్నాం. మాకు ఒక ఐడి అవకాశం ఇస్తా ఉన్నారు, మీ సహకారంతో అవుతాను, అది అవ్వకుండా ఇద్దామని ప్రయత్నం చేస్తాను. ఏది ఏమైనా థ్యాంక్ యూ సార్, నాకు అవకాశం ఇచ్చిన నిజంగా సార్ వండర్ఫుల్. రాజేష్ గారు థ్యాంక్ యూ సార్. ఓకే సార్, థ్యాంక్ యూ సార్. శంకర్ గారు అసలు ఇవాళ వండర్ఫుల్ మీటింగ్ సార్, అంటే ప్రతిరోజు వండర్ఫులే. ఇవాళ మసాలా వరల్డ్ కప్ గెలిచింది కదా అందుకని. ఓకే థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ వెరీ మచ్. చాలా చక్కగా అందరూ షేర్ చేసుకున్నారు, వండర్ఫుల్ షేరింగ్ టుడే. అందరికి మనస్ఫూర్తిగా ధన్యవాదములు. ప్రతిరోజు ఈ విధంగానే చాలా నిద్రపోతున్న గొంగలి పురుగులను లేపుదాం సార్, అందమైన చీతాకోక చిలుకల్లాగా మారుద్దాం. అందరి సపోర్ట్ వలన ప్రతి ఒక్క గొంగలి పురుగు కూడా చీతాకోక చిలుకలాగా మారాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఇంతటితో ఈ సమావేశాన్ని రేపటి కొరకు వాయిదా వేసుకుందాం సార్. రేపు 9:40 థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ వెరీ మచ్. జై పీవీసీ. థ్యాంక్ యూ సార్. కోట వెంకటేష్ గారికి ఇంత మంచి అవకాశం ఇచ్చినందుకు సార్కి చాలా చాలా ధన్యవాదములు. రాజేష్ సార్ గారికి, అందరికి థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ.